Audio Jungle. లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే, ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంప్. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. శత్రువుల ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, 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 ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా 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 जयवंतुड़ा ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా. Hallelujah. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడుదను. దేవా ఎల్లప్పుడు నే పాడుదను. ఆకాశమాకాశముల్ దాని ముందున్న ఆకాశము, ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తింతున్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడుదను. దేవా ఎల్లప్పుడు నే పాడుదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. అడవిలో నివసించువన్నీ సూడి గాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సూడి గాలియు మంచును, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవ నివసించువన్నీ ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడును లెక్కించలే స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడుదను దేవా ఎల్లప్పుడు నే పాడుదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై దేవా ఎల్లప్పుడు నే పాడుదను దేవా ఎల్లప్పుడు నే పాడుదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఎల్లప్పుడు నే పాడుదను దేవా ఎల్లప్పుడు నే పాడుదను దేవా ఎల్లప్పుడు నే పాడుదను హల్లెలూయా హల్లెలూయా మరొకసారి దేవుని యొక్క నామానికి వందనాలు. స్తోత్రం. ఆమేన్. అవధులు లేని ప్రేమ, అన్ని వేళల ఉండు ప్రేమ, అగాపే ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. రెండోసారి. అవధులు లేని ప్రేమ, అన్ని వేళల ప్రేమ, సిలువపై బలి అయిన ప్రేమ, దివి నుండి భూమికి వచ్చిన ప్రేమ, సిలువపై బలి అయిన ప్రేమ, అన్ని వేళల ఉండు ప్రేమ. అవధులు లేని ప్రేమ, అన్ని వేళల ఉండు ప్రేమ, అగాపే ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. ఆమేన్. ప్రభు నామానికి మహిమ. చప్పట్లు కొడుతూ నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. స్తోత్రం. హల్లెలూయా. దీనుని నీ కొరకై వచ్చిన ఆ ప్రేమ, పాపిని విడుదల చేయటానికి దిగి వచ్చిన ఆ ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ అనేది. స్తోత్రం. దీనుల కొరకై వచ్చిన ఆ ప్రేమ, విడుదల చేసిన ప్రేమ, దీనుల కొరకై వచ్చెను ఆ ప్రేమ, పాపిని విడుదల చేసిన ప్రేమ, నరునిలా దీనునిలా దిగి వచ్చిన ప్రేమ, వదకు తెచ్చిన గొర్రెల బలి అయిన ప్రేమ, అన్ని వేళల ఉండు ప్రేమ. तो प्रेम अगापे प्रेम श्रीयेसुनी प्रेम अंदरू चप्पलु कोडुतू स्तोत्रम देवुनि गलपरुदां आयन प्रेम अंत गोप्पदि मनुषुलెవ్వరు చూపలేని ప్రేమ अगापे प्रेम ना యేసయ్య प्रेम ప్రైజ్ యు మాస్టర్ హల్లెలూయా నమ్మిన వారికై వచ్చును ఆ ప్రేమ కొనిపోవుటకై వచ్చెను ఆ ప్రేమ హల్లెలూయా నమ్మిన వారికై వచ్చును ఆ ప్రేమ कोनिपोवुटकै वच्चेनु आ प्रेम రెండోసారి నమ్మిన వారికై వచ్చును ఆ ప్రేమ कोनिपोवुटकै वच्चेनु आ प्रेम గొప్ప స్వరముతో పూర ధ్వనులతో ఏతించెను ఆ ప్రేమ ఓదమ సింహమై దూత గణముతో దిగి వచ్చెను ఆ ప్రేమ అన్ని వేళల ఉండు ప్రేమ అవధులు లేని ప్రేమ అన్ని వేళల ఉండు ప్రేమ अगापे प्रेम श्रीयेसुनी प्रेम पाडुदां रेंडोसारी अवधुलु लेनि प्रेम अन्नि वेळल उंडु प्रेम अगापे प्रेम श्रीयेसुनी प्रेम दिवि नुंडि भूमिकि वच्चिन प्रेम పై బలి అయిన ప్రేమ దివి నుండి భూమికి వచ్చిన ప్రేమ శిలువపై బలి అయిన ప్రేమ అన్ని వేళల ఉండు ప్రేమ అవధులులేని ప్రేమ అన్ని వేళల ఉండు ప్రేమ అగాపే ప్రేమ శ్రీయేసుని ప్రేమ శ్రీయేసుని ప్రేమ శ్రీయేసుని ప్రేమ హల్లెలూయా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా అందరం చప్పట్లు కొడుతూ పాడి ప్రభుని గణపరుద్దాం హల్లెలూయా పలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ సమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా అందరూ నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము చప్పట్లు కొడుతూ ఆమేన్ హల్లెలూయా అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మన గర్వపరుద్దాం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రారహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఆ కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రారహితులే నన్ను విడచి వెలిగడను చూడగా ఓ దాక్కువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కళ్ళలో దాచి ఉంచినావు ఆమె ఓ దాక్కువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు కళ్ళలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయ్యా నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడేద దేవా చప్పట్లు కొడుతూ అందరూ కలిసి ఏ యోగ్యత లేని మా ఎడల నీ అమితమైన కృప చూపించావయ్యా. ఒట్టి పాత్రను ఒట్టి కుండనయ్యా అలాంటి బ్రతుకు జీవిస్తున్న మమ్ములను నీ మహిమతో నింపావయ్యా. మార్గము నీవైతివయ్యా. స్తోత్రా లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మాధ్యము నీవైతివి యోగ్యతయో లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్చువాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని ఆమె నీ చిత్తమే నా యందు నెరవేర్చువాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నేను ఆశతో నీ పాడిన స్తుతి గీతం నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తిమా కొసలుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో పాడాలి ఆచితివి గతకాలము అందరం नी दयलो नी नीडलो दाक्षुमय जीवितांतमो नी दयलो नी कृपलो आचितिवि गतकालमो नी दयलो नी नीडलो दाक्षुमय जीवितांतमो आचितिवि गतकालमो दाक्षुमय जीवितांतमो ना प्राणमुन्नंत वरकू ये मट्टिलो चेरे वरकू आमेन प्राणमुन्नंत वरकू नी महिमलो चेरे वरकू प्रेमिंचेदा 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 आराधिंचेदा 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 प्रार्थिंचेदा प्रार्थिंचेदा प्राणमुन्नंत वरकू मट्टिलो चेरे वरकू आवे आवे प्राणमुन्नंत वरकू नी महिमलो चेरे वरकू प्राणमुन्नंत वरकू आवे नी मट्टिलो चेरे वरकू प्राणमुन्नंत वरकू नी महिमलो चेरे वरकू प्राणमुन्नंत वरकू नी मट्टिलो चेरे वरकू आराधिंचेदा 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 ना प्राणमुन्नंत वरकू नी मट्टिलो चेरे वरकू ग्लोरी ग्लोरी ना प्राणमुन्नंत वरकू आवे नी मट्टिलो चेरे वरकू ना प्राणमुन्नंत वरकू आवे लो चेरे वरकू पाडल पाडल ना प्राणमुन्नंत वरकू नी महिमलो चेरे वरकू ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో प्रति नोरी चपाली ना प्राणमुन्नंत वरकू नी महिमलो no ोत्करिंसी नी मार्गमुलो चाटेदा निवसिंपगले चाटेदा देवेनु देवदा एस्मैलो नी सन्निधिलो मोकरिंसी नी मार्गमुलो పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సంచారం మన మధ్య జరిగించు నిశ్చయముగా తన ఆత్మ కార్యం మన మధ్య జరిగించు మీ గృహాలలో ఉండి దేవుని సన్నిధి మీరు అనుభవించాలి దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చింది మేము నమ్ముతున్నాం నిశ్చయముగా దేవుని ప్రసన్నత ఈ రోజు మీరు అనుభవించాలి దేవుని ఆత్మని మీరు పొందుకున్నారు ఆయన ఇచ్చే శాంతిని మీరు పొందుకున్నారు దేవుని ఇచ్చే కృపను మీరు పొందుకున్నారు యేసు నామమున హల్లెలూయా మీరున్న స్థలాలు దయచేసి కూర్చుంటారు కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకు అంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఆడియో జంప్ మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన పునరుత్థాన దినాన్ని బట్టి ఎంతో ఆసక్తితో ఈ లైవ్ వీక్షిస్తున్న మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు ప్రభువా మేమందరము నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు అయ్యా మీ సన్నిధిలో మేము గడుపుతున్న ఈ గంటలు మా కుటుంబాలకు ఆశీర్వాదం అగునట్లు ప్రభువా ఎవరెవరైతే ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి దీవెన కలుగునట్లుగా మీరు ఈ లైవ్ను ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో నీ సన్నిధిని వారు అనుభవిస్తున్నారయ్యా నీ ప్రసన్నతను వారు అనుభవిస్తున్నారయ్యా ఈ ప్రసన్నత వారి కుటుంబంలో నిలిచి ఉండునట్లు మీ అగ్ని కాపుదల వారి కుటుంబం చుట్టూ ఉండునట్లు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరచండి ప్రతి కుటుంబాన్ని రాకడ కొరకు సిద్ధపరచండి అల్పునిగా నిలిచి ఉన్నాను ఈ అల్పుని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి నీ ప్రియ ప్రజలందరి కుటుంబాలకు దీవెన కలుగునట్లు వారికి మేలు కలుగునట్లు కొద్ది నిమిషాలు మీరు వాడుకొని వారికి దీవెనకరంగా మీరు మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి అల్పునిగా మీ చేతులకు అప్పగించుకున్నాను నీ ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాను ఈ లైవ్ స్ట్రీమ్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా ఏ విధమైన అంతరాయం లేకుండా అంత ప్రశాంతంగా నీ బిడ్డల హృదయాలలోనికి ఈ వాక్యం దూరునట్లుగా వాక్యం పని చేయనట్లుగా మీరే కృప చూపించమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరినీ పరిస్థితులన్నిటినీ అప్పగించుకుంటూ మీరే మాట్లాడి మహిమ పొందాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియచెప్పుకుంటున్నాం. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మీ క్షేమం కోరి నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. మా కోసం, మా కుటుంబం కోసం, మన పరిచర్యల కోసం నిత్యం ప్రార్థిస్తున్న మీ అందరికీ నిశ్చయంగా నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇదే సమయంలో మన మధ్య ఉన్న దైవజనులు సతీష్ గారికి అలాగే వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నామండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను గురించిన ఒక క్లారిటీ మనం వినడానికి కృపగల దేవుడు సహాయం చేశారు. ఈ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను గురించిన ఆ క్లారిటీ, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అసలు ఎలా జరుగుతుంది అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్న క్రైస్తవ లోకానికి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ఒక్కసారే అనుకున్న వాళ్ళకి కన్ఫ్యూజన్. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ 2 సార్లకు ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. రహస్య రాకడ, దాన్ని ర్యాప్చర్ అంటారు. ఆయన వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయే రాకడ, అది రహస్య రాకడ. ఈ రహస్య రాకడ జరిగిన తర్వాత 7 సంవత్సరాల గ్యాప్లో 7 సంవత్సరాలు అది ఉగ్రత కాలం. దేవుడు ఉగ్రుడై మారు మనసు పొందని వారి మీద తన ఉగ్రతను కురిపించే ఆ సమయంలో ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. ఈ 7 ఏండ్ల ఉగ్రత తీరిపోయిన తర్వాత ఇక ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు. ఇది మాత్రం బహిరంగ రాకడ. రహస్య రాకడ ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు ఒక్క మంచం మీద పడుకొని ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. దొంగ ఏ జామును వచ్చునో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు రాకడ కూడా సిద్ధపడిన వారికి మాత్రమే తెలుస్తుంది, సిద్ధపడని వారికి అది తెలియదని అందులో మనం తెలుస్తుందండి. ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు. అదే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చదువుతాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. అంటే మేఘారుడే ఆయన వస్తాడు మధ్యాకాశానికి, మనం మేఘాల మీద కొనిపోబడుతున్నాం. అక్కడ మనందరము కలుసుకోబోతున్నాం. అక్కడ సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. 7 ఏండ్ల విందు జరగబోతుంది. మరొకసారి దేవుని చిత్తమైతే ఆ 7 ఏండ్ల విందు ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో మీకు చెప్తాను. అయితే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మొదటి ఘట్టం ఆయన అలా వచ్చినప్పుడు రహస్యంగా మధ్యాకాశానికి మనం వెళ్ళిపోతాం. ఆయన దగ్గరికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి అంతఃపురంలో దాచిపెడతాడని మీకు పోయిన వారం నేను చెప్పాను. అది ఎక్కడ మరి రాయబడి ఉందంటే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ అంటాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము అనే సంగతి అక్కడ ఉన్నట్లుగా మనం పోయిన వారం ఇవన్నీ మీకు తెలుసుకున్నారు. ఊరికినే జస్ట్ దాని గురించి ఒక ఇంట్రొడక్షన్ లాగా చెప్పి ఈ రోజున మీకు సబ్జెక్టులోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే పోయిన వారం వినని వారికి ఏం జరిగిందో తెలియదు కాబట్టి కొంచెం జస్ట్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు సందేశంలోకి వెళదాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ, అది రహస్య రాకడ. బహిరంగ రాకడ అందరూ చూచేటట్టుగా వచ్చేది బహిరంగ రాకడ. ఈ 2 ఉన్నాయని వాక్యాలు ఆధారం చేసి మీకు చూపించడం జరిగిందండి. సరే, ఇప్పుడు ఆ రహస్య రాకడ అయిన తదుపరి ఏం జరుగుతుంది? ఆయన రహస్యంగా వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతారండి. ఇప్పుడు సంఘం తీసుకొని వెళ్ళిపోతారు, అంతఃపురంలో దాచిపెడతారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆయన రహస్యంగా వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళి అంతఃపురంలో దాచిపెట్టిన తర్వాత అప్పుడు ఏం జరగబోతుంది? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ నుండే మనం సబ్జెక్టును తెలుసుకుందామండి. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడిద్దో కుటుంబంలో నుండి ఒకరు మిస్ అవుతారు, సంఘంలో నుండి కొంతమంది మిస్ అయిపోతారు, ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో చాలా మంది మిస్ అయిపోతారండి. ఎంతమంది మిస్ అయిపోతారండి? కొన్ని లక్షల మంది మిస్ అయిపోతారు. 750 కోట్ల మంది ప్రజానికంలో నేను అనుకుంటున్నాను కనీసం ఒక 100 కోట్లైనా ఎత్తబడతారండి. 100 కోట్ల ప్రజానికమైనా ఎత్తబడతారు. ఇప్పుడు ఈ 100 కోట్ల మంది ప్రజానికం మిస్ అయిపోతారు. సపోజ్ మీ విన్న వీధిలో ఒకళ్ళు మిస్ అయ్యారు, అది మీరే అనుకుంటే హ్యాపీ కదా, మీ ఫ్యామిలీ అనుకుంటే ఇంకా హ్యాపీ కదా. ఏంట్రా బాబు ఈ ఫ్యామిలీ అంతా మిస్ అయిపోయారు అని జనానికి ఒక విధంగా కలవరం. మీ ఫ్యామిలీలో ఒకరిద్దరు మిస్ అయ్యారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు, వీళ్ళిద్దరు ఏమయ్యారు, ఒక విధమైన కలవరం. అలా ప్రతి ఇంటిలో ఉంటుంది, ప్రతి సందులో ఉంటుంది, ప్రతి దేశంలో ఉంటుంది ఈ కలవరం. పొద్దున లేవగానే పేపర్లో ఇదే న్యూస్ అండి, హాట్ టాపిక్. ఏంటా హాట్ టాపిక్ అంటే మిస్సింగ్ కేసెస్. ఏమయ్యారో తెలియదు, ఫోటో వేస్తారు, కింద పేరు రాస్తారు, వాళ్ళు ఏమయ్యారో తెలియదు. మిస్సింగ్ కేసెస్ మొత్తం పేపర్ నిండా మిస్సింగ్ కేసెసేనండి. ఏ న్యూస్ పేపర్ చూసినా, న్యూస్ ఛానల్ చూసినా, ఏది చూసినా ఏమండి వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఏ న్యూస్ పేపర్ అయినా, ఏ న్యూస్ ఛానల్ అయినా అదే ఇప్పటికీ దాని గురించి చెప్తున్నారు. ఏ న్యూస్ పేపర్ అయినా, ఏ న్యూస్ ఛానల్ అయినా కరోనా వైరస్ గురించి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది, రేపొద్దున ప్రపంచం అంతా అదే హాట్ టాపిక్. ఇప్పుడు దీని గురించి ఏమంటున్నారు, ఈ సీఎం చేతగాని సీఎం, ఈయన రాజీనామా చేసేయాలి అంటున్నారు కదా. ఆ రోజున ప్రపంచంలో అంతమంది మిస్ అయిపోతే, ఈ మిస్ అయిపోయిన వాళ్ళంతా ఏమైపోయో తెలియకపోతే, ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చెప్పాలి, ఆ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చెప్పాలి అర్థం కాక ఉన్న గవర్నమెంట్స్ అంతా, ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మొత్తం మంత్రివర్గం అంతా రాజీనామా చేసి దిగిపోతారండి. స్వచ్ఛందంగా రాజీనామా చేసి మా వల్ల కాదు, మేము చేయలేకపోతున్నాం, మేము వాళ్ళని పసికట్టలేకపోతున్నాం అని రాజీనామా చేసి గవర్నమెంట్స్ అన్నీ పడిపోతాయండి. ఎప్పుడైతే గవర్నమెంట్స్ అన్నీ పడిపోతాయో ఇక అల్లకల్లాలం స్టార్ట్ అయిపోద్దండి. ఎప్పుడైతే గవర్నమెంట్ కొలాప్స్ అయిందో అల్లకల్లాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు అల్లకల్లాలంలో ఏం జరుగుతుంది అనే పరిస్థితి. ప్రపంచమంతా లూటీలు జరిగిపోతూ ఉంటాయి, ప్రపంచమంతా భయంకరమైన, మరి ఎవడి మట్టుకు వాడు లూటీలు చేసేస్తూ ఒకరి మీద ఒకటి పడి హత్యలు చేసేసుకుంటూ, ఇక గవర్నమెంట్ రూలింగే లేనప్పుడు ఇంక ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి భయంకరమైన పరిస్థితి ప్రపంచానికి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక్క గుప్పెట్లో పెట్టడానికి ప్రపంచాన్ని నియంత కావాలి. దేవుని చిత్తమైతే వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ అసలు ఎక్కడి నుండి వస్తాడు ఈ నియంత, ప్రపంచాన్ని లేవాడు ఎక్కడి నుండి వస్తాడు, అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు, ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే ఏలుబడి చేస్తాడు. ఆ ఒక్కడే ఏలుబడి చేసేవాడు ఒకటే కరెన్సీ పెడతాడండి. ఇప్పుడు మన దేశంలో రూపీ అంటున్నాం, అమెరికా వారు డాలర్ అంటున్నారు, ఇంకో చోటకు మనం వెళితే వాళ్ళు షెకేల్ అంటున్నారు, ఇంకో చోటకు వెళితే పౌండ్స్ అంటున్నారు, ఇంకొక చోటకు వెళితే ఇంకొక మాట అంటున్నారు, ఒక్కొక్క చోట యూరోస్ అంటున్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పదం పలుకుతున్నారు. ఏమండి ఒకదానికి పొందిక లేదు. యుఎస్ డాలర్ దాదాపు ఇప్పుడు 75 రూపాయలు ఎంత ఉంది, యూరో కరెన్సీ దాదాపు 85 రూపాయలు ఉంది, ఇది ఆస్ట్రేలియా డాలర్ దాదాపు అది ఒక 50 రూపాయలు ఉంది. ఇలా ఒక్కొక్కటి ఆలోచిస్తే ఒకదానికి పొందిక లేదండి. ఇలా హెచ్చు తగ్గులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీకి ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అంతా ఒకటే కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ ఏంటో కూడా చెప్తాను నేను త్వరలో, మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ ఆ కరెన్సీ ఏంటో చెప్తాను, ఆ నాయకుడు ఎక్కడి నుండి వస్తాడు, అతను ఎవరై ఉంటారో చెప్తాను మీకు. అయితే ఒకే నియంత, ఒకే రూలింగ్ అండి. ప్రపంచం మొత్తాన్ని ఒక్క బ్యానర్ కిందకి తీసుకొని వచ్చి ఆ ఒక్క వ్యక్తే ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ ప్రపంచం అంతా ఆయనకు దాసోహం అయిపోద్దండి. ఎందుకంటే ఆయన శాంతి దూతగా వస్తాడు. శాంతి శాంతి శాంతి, నేనున్నాను, నేను చూసుకుంటాను, దేశాన్ని సుభిక్షంగా ఉంచుతాను, అందరూ నా మాట వినండి అంటూ ప్రపంచాన్ని ఒక్క మాటలోకి తీసుకొస్తాడండి. ప్రపంచానిలే ఆ నియంత. ఏమండి ఆయనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం యాంటీ క్రైస్ట్ అంటున్నాం, బైబిల్ అంటుంది క్రీస్తు విరోధి అంటున్నాం. ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయండి, ఖడ్గమృగం అని ఇలా రకరకాల బిరుదులు బైబిల్ గ్రంథంలో అతని గురించి రాయబడినవి. ఏదేమైనా సరే క్రీస్తు విరోధి అని మనం అనుకుందాం, లేదా యాంటీ క్రైస్ట్ అని మనం అనుకుందాం. ఇప్పుడు ఇలాంటి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఎలా వస్తాడో ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం ఒక్కసారి చూద్దాం. చూడండి అన్నిటినీ బైబిల్లో నుండే. ఇవాళ బైబిల్ చదువుతూ మీకు ఒక మరి మాస్టర్ గారు లాగా మీకు అంతా నేను చెప్తా ఉంటాను, అంతా చూపిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. ఏం చెప్తున్నానో దాన్ని మీకు వీడియో కూడా చూపిస్తూ ఉంటాను నేను, అక్కడ వీడియో చూపిస్తూ ఉంటాను, ఇక్కడ బైబిల్ చదువుతూ ఉంటాను, నేను దాని వివరణ చేస్తూ ఉంటాను. అన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది కాబట్టి అందరూ ఆసక్తిగా ఇంట్రెస్ట్గా కాసేపు మిమ్మల్ని మీ మైమర్చిపోయి బైబిల్ ముందు పెట్టుకొని ఈ బైబిల్ను చూస్తూ, నేను చదివేవి చూస్తూ, ఇదిగో అది వీడియో చూస్తూ, ఆ వివరణ నేను చెప్తూ ఉండగా వింటూ దేవుణ్ణి స్తుతించండి. అందరము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి మనం వెళదామండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఈ 6వ అధ్యాయములో నేను చదువుతున్నాను మొదటి వచనం ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుటకు బయలు వెళ్ళెను అర్థం వినండి ఇక్కడ ఆ మొదట ముద్ర ఆయన దగ్గర ఉన్న మొదట ముద్ర అలా విప్పినప్పుడు 7 ముద్రల గల గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది ఆ 7 ముద్రలో మొదటి ముద్ర అలా విప్పగానే ఇంతకీ విప్పేవాడు ఎవరు మన ప్రభు అయిన యేసయ్య దాని గురించి ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని చిత్తమైతే దీని గురించి కూడా ఒక సందేశం ఉంది అది మీకు చెప్తాను నేను ఇప్పుడు అటు వెళ్ళానంటే మళ్ళీ అదొక సందేశం అయిపోద్ది కనుక నేను అనుకున్న సందేశం చెప్తా ఇప్పుడు అక్కడ మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇప్పుడు ఆయన చేతికి ఇవ్వబడింది ఆయన గొర్రె పిల్లగా అక్కడ వర్ణించబడిందండి ఇప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆ గ్రంథంలో మొదటి ముద్ర ఆయన అలా విప్పగానే ఇప్పుడు చూడండి రమ్ము అని ఒక ఆ 4 జీవుల్లో ఒక జీవి చెప్పుట నేను విన్నానండి ఎప్పుడైతే విన్నాడో వింటున్నవాడు ఎవరు అదంతా చూస్తున్నవాడు ఎవరంటే శిష్యుడైన యోహాను నిలబడి చూస్తున్నాడు అవక్కైపోయి ఇప్పుడు ఆయన గ్రంథం విప్పుతుంటే జరిగేవన్నీ చూస్తున్నాడు ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు నేను అనుకుంటున్నా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రంథంలో మొదటి ముద్ర అలా విప్పగానే ఈయన చూస్తున్నాడు రమ్ము అని ఒక 4 జీవుల్లో ఒక స్వరం చెప్పటం విన్నాడు ఇప్పుడు ఆ స్వరం చెప్పినప్పుడు మొదటి గుర్రం వచ్చింది తెల్లని గుర్రం వచ్చిందండి ఇప్పుడు ఈ తెల్లని గుర్రం మీద విల్లు చేతి పట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాడండి అతడు జయించుటకు బయలు వెళ్ళాడు అంటే చూడండి అతనికి అక్కడ ఒక మాట రాయబడి ఉంది విల్లు పట్టుకొని కూర్చున్నాడు అతనికి ఒక కిరీటం ఇయ్యబడింది కిరీటం అంటే అధికారం ఇయ్యబడింది ఇప్పుడు ఇతనికి 7 years రూల్ చేయడానికి అధికారం ఇచ్చాడండి దేవుడు ఇతనికి జయశాలి అని కూడా పేరుందండి ఒక్కసారి మనం అక్కడ చూస్తే ఫుట్ నోట్లో 4 బయలు వెళ్ళెను అనే దానిపైన 4 అని ఉంది దాని ఫుట్ నోట్లో చూస్తే జయశాలి అని మనం చూస్తామండి అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే జయించటానికి జయశాలిగా వస్తాడు ఇంతకీ వచ్చేవాడు ఎవరు తెల్లని గుర్రం అనేటప్పటికి మీరు పొరపడవచ్చేమో తెల్లని గుర్రం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం కదా తెల్లని గుర్రం అంటే శాంతికి సాదృశ్యం కదా ఇప్పుడు తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ప్రభు అయిన యేసే కదా అని మీరు అనుకోవచ్చు నో పొరపడబడద్దండి శాంతి అనే శాంతి ముసుగులో వస్తాడండి సమాధానం ప్రపంచానికి ఇవ్వడానికి వస్తాడండి ఇప్పుడు వచ్చే ఈ వ్యక్తి తెల్లని గుర్రం మీద వచ్చాడు ఇప్పుడు నిజంగా తెల్లని గుర్రం మీద వచ్చే ఆ అసలైన వ్యక్తిని గురించి మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం చూడండి మీరు అనుకున్న ప్రభు అయిన యేసయ్య 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచిని అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను ఇది ఒరిజినల్ తెల్లని గుర్రం అనమాట దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయ బోర ఊదినప్పుడు దీనికంటే 7 రెట్లు భయంకరమైన వినాశనం రాబోతుంది ఇప్పుడు వచ్చిన ఏ భయంకరం అంటే దీనికంటే 7 రెట్లు భయంకరమైన వినాశనం అమ్మో తట్టుకోలేము అమ్మో జనాలు ఏమైపోతారో అనే పరిస్థితులలో ఆకాశం పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయిందని నోరావులు చేశాడు యోహాను పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయింది అందరు కామ్ అయిపోయారు అరగంట సేపు ఆ సమయంలో జరిగింది ఏంటో ఒక్కసారి మీరు 7వ అధ్యాయానికి ఒక్కసారి రండి ఒక మాట చూపిస్తాను మీకు 7వ అధ్యాయానికి వస్తే 7వ అధ్యాయంలో 2వ వచనం చూడండి అక్కడ మొదటి వచనం అక్కడ 4 దిక్కులు పట్టుకొని 4 ఈ వాయువులన్నిటిని పట్టుకున్న ఆ దేవతలు పట్టుకొని ఉన్నారు ఇప్పుడు 2వ వచనం నేను చదువుతున్నాను మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఇప్పుడు ఈ దూత అంటున్నాడు ఏమంటున్నాడు మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాడు వింటున్నారా 4 దూతలు 4 వైపులా వాళ్ళు 4 వాయులు 4 వైపులా పట్టుకున్నారు 4 చెంగులు ఇప్పుడు 5వ దూత వచ్చాడు వేరవ దూత ఈ వేరవ దూత ఎలాంటి దూత అంటే ఇటు చెట్ల మీద కానీ లేకపోతే అన్నిటి మీద సముద్రం మీద కానీ దేని మీద అయినా సరే నాశనం చేయడానికి అధికారం ఇవ్వబడిన దూత ఆ దూత వస్తూ ఒక మాట అంటాడు హలో 4 జీవులు మీరు ఆగండి ఏ హాని చేయొద్దు అప్పుడే ఇప్పుడు దైవ జనులను దైవ దాసులను పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని వాళ్ళ నొసళ్ళ మీద ముద్రించే వరకు ఏ ముద్రది దేవుని ముద్ర నొసళ్ళ మీద వేయబోతున్నాడు ఎవరికి ఇప్పుడు ఆరు ఉగ్రతలు చూస్తూ అమ్మో ఆరు ముద్రలు విప్పినప్పుడు ఈ ఉగ్రతలు చూస్తూ గుండెలు బాదుకొని యేసయ్యా యేసయ్యా అని ఏడుస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ వారు ఎంతో జాగృతగా అప్పుడు నిక్కచ్చి భక్తి చేస్తారే అలాంటి నిక్కచ్చి భక్తి చేసే ఆ పరిశుద్ధులను ఆ భక్తులను వాళ్ళ దాసులు అని పిలుస్తున్నాడు ఆయన దాసులను నొసళ్ళ మీద ముద్ర వేస్తాడంట అంటే దాని అర్థం ఏంటి ఇక వీళ్ళు నా సొత్తు ఇక దేవుని సొత్తు ఇక ఏదొచ్చినా సరే ఈ దేవుని సొత్తు మీద ఏ హాని జరగదు అంటూ ఆ సొత్తు నొసళ్ళ మీద ఈ నొసళ్ళ మీద ముద్ర పడింది దేవుని ముద్రది ఉన్న మాట అక్కడ మీరు చూస్తారు దేవుని దాసుల వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు వాళ్ళ నొసళ్ళ మీద ముద్ర వేయబడింది ఇప్పుడు ముద్ర వేసిన తర్వాత ఇక స్టార్ట్ 8వ అధ్యాయంలో 6వ వచనం కానుండి నేను చదువుతున్నాను చూడండి ఇక 7 బోర్లు పట్టుకొని 7గురు దూతలు ఇక రెడీగా ఉన్నారు అంతటా 7 బోర్లు పట్టుకొని ఉన్న ఆ 7గురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి ఇక వీళ్ళు రెడీ అయిపోయారు ఇక 7వ వచనం 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం చదువుతున్నాను మొదట దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను చెట్లలో 3వ భాగం కాలిపోయాను పచ్చగడ్డంతయు కాలిపోయాను ఒకసారి మనం ఆలోచించేటప్పటికి ఇక్కడ చూడండి అందుకే ఆ పరలోకం అంతా అరగని సైలెంట్ అయిపోయింది మొదట బోర దూత మొదట బోర ఊదాడు మీరు చూస్తున్నారు మొదట బోర అలా ఊదగానే జరిగింది ఏంటో చెప్పనా ఆకాశం నుండి పెద్ద పెద్ద వడగండ్లు ఎలాంటి వడగండ్లు రక్తంతో మిళితమైన వడగండ్లు వచ్చి పడిపోతున్నాయి అంత మాత్రమే కాదు ఆకాశం నుండి అగ్ని వచ్చి పడిపోతుందండి పచ్చని చెట్ల మీద పడిపోతుంది అంత మాత్రమే కాదు పచ్చని చెట్ల మీద పడిపోతుంది తర్వాత మరి భూభాగం మీద పడిపోతుంది పచ్చని గడ్డంతటి మీద పడిపోతుంది ఇలా పడిపోయేటప్పటికి ఏం జరుగుతుందో చెప్పనా 1/3 కాలిపోతుందండి 1/3 చెట్లు కాలిపోతాయి 1/3 భూమి కాలిపోతాయి 1/3 ఈ పచ్చదనం అంతా కాలిపోద్దండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మొత్తం చెట్లన్నీ కాలిపోయినాయి అనుకోండి 1/3 కాలిపోవడం 1/3 అంటే ఎంత మనం ఒకసారి ఆలోచిస్తే దాదాపుగా దాన్ని క్యాలిక్యులేట్ చేసాను 33% అంటే 1/3 అంటే దాన్ని 3 భాగాలు వేస్తే దాంట్లో అన్నమాట 33 33% 33% కాలిపోబోతుందండి భూమి కాలిపోబోతుంది 33% పచ్చని చెట్లన్నీ కాలిపోబోతున్నాయి 33% గడ్డి అంతా కాలిపోబోతుంది ఇప్పుడు అలా కాలిపోతే మనం పీల్చే వాయువులు ఎక్కడి నుండి వస్తున్నాయండి ఆక్సిజన్ కావాలి మనకి మనమేమో కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు వదులుతున్నాం మనం ఈ భయంకరమైన బొగ్గు పులుసు వాయువు మనం వదులుతుంటే చెట్లు చేస్తున్న పని ఏంటో చెప్పనా ఆ చెట్లు మన దగ్గర నుండి రిసీవ్ చేసుకొని ఆ బొగ్గు పులుసు వాయువుని అది తీసుకొని మనకేమిస్తుందంటే ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తుంది చెట్టు పీల్చుకుంటుంది దాన్ని అది దాని వాయువుగా పీల్చుకుంటుంది అదేం చేస్తుందంటే అది మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తుంది చెట్లు ఎంత ఉపయోగపడతాయి ఇప్పుడు 1/3 చెట్లు ఆక్సిజన్ శాతం తగ్గిపోతాయి ఇప్పుడు ఎంత బాగున్నప్పుడే ఆక్సిజన్ మనం కొంచెం ఒక్కోసారి ఇబ్బంది అయింది ఎండ బాగా ఎక్కువైనప్పుడు చూడండి గాలిలో తేమ తగ్గింది ఆ పరిస్థితిలో ఊపిరాడిన పరిస్థితి ఆ రోజుల్లో ప్రపంచం అంతా ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది అప్పుడు ఏంటి జరిగిందో చూడండి ఎలాంటి భయంకరమైన పరిస్థితి చెట్లలో 3వ భాగం కాలిపోతే ఏమైంది గడ్డి అంతా కాలిపోయింది అనుకోండి అప్పుడు గడ్డి కాలిపోతే పరిస్థితి ఏంటి ఆ గడ్డి తినే కదా మనకి పశువులు కానీ ఇవన్నీ బతికేది ఇప్పుడు పశువులు చచ్చిపోతాయి గడ్డి లేకపోతే పశువులు చచ్చిపోతాయి ఏమండి చెట్లు కాలిపోతే ఇక పరిస్థితి చూడండి ఇలా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ భయంకరమైన అవేంటండి ఐస్ బ్లాక్స్ అక్కడ మనం ఏం చదువుకున్నాం వడగండ్లు అవి రక్తంతో మిళితమైన వడగండ్లు వచ్చి పడిపోతాయి భూమి మీద వడగండ్లు మాత్రమే కాదు ఇక అగ్ని వచ్చి పడిపోతాయి ఇలా కాలిపోయే పరిస్థితి ఏమన్నా అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ప్రపంచ చరిత్రలో సుధుమ కుమార మీద మీ అందరికీ తెలుసు అది పట్టణం దగ్ధమైపోయింది అంతే ఆ వడగండ్ ఆ అగ్ని ప్రళయం వల్ల అలాంటి అగ్ని ప్రళయం ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది 1/3 ప్రపంచంలో జరగబోతుంది ఇంకా మనం ఆలోచిస్తే సుధమ కుమారులనే కాదు నినివే పట్టణాన్ని ఉగ్రత నుండి దేవుడు తప్పించాడు కదా యోనా గ్రంథంలో మనం చూస్తాం ఆ తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళని క్షమించి దీవించిన తర్వాత మళ్ళీ శరామామలు అయిపోయారు వాళ్ళు ఎప్పుడైతే శరామామలు అయిపోయారు ఈసారి నో వార్నింగ్ ఒక్కసారి కురిపించాడు దేవుడు అగ్ని సో ఆ నినివే పట్టణం కూడా కాలిబూడిదైపోయింది ఆ తర్వాత ఇంకెప్పుడు జరిగింది? ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చూస్తే వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు 2 సార్లు వాళ్ళ మీద పడిందండి. 2 సార్లు వాళ్ళ మీద పడినట్లుగా మనం చూస్తాం. ఈ అగ్ని కురిసి వాళ్ళలో చాలా మందిని నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. ఇలా మనం ఆలోచిస్తే రాజుల 2వ గ్రంథంలో మొదటి అధ్యాయంలో 10వ వచనంలోనూ 12వ వచనంలోనూ ఏలీ అనే దైవజనుడు మనం చూస్తాం. ఈ ఏలీ అనే దైవజనుడు మనం గమనిస్తే ఈయన్ని పట్టుకురండ్రా, అరే ఆయన వేసుకొని వచ్చేసాను రాడు, రాజు పంపించాడండి 50 మందినిచ్చి 1 లీడర్నిచ్చి. ఆయన ఏమన్నాడు చెప్పనా, నేనే గిని దైవజనుడిని అయితే ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఈ 50 మందిని లీడర్ని కాల్చేయను కాక అన్నాడు. మొత్తం గాలిపూడి అయిపోయారు అక్కడ. మళ్ళీ 2వ సారి పంపించాడు, మళ్ళీ 2వ సారి ప్రార్థన చేశారు, మళ్ళీ 50 మంది లీడర్ కాలిపోయారు. మళ్ళీ 3వ సారి పంపించాడు. ఈ 3వ సారి వచ్చినప్పుడు కాళ్ళే పట్టేసుకున్నాడు. ముందు అయ్యా నన్ను కాల్చేయద్దయ్యా, ఆయన పంపించారు నేను రమ్మన్నాడు, దయచేసి రాయ్యా అని ముందే కాలు పట్టుకున్నాడు. సరే పదా అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ప్రజలను కాల్చే ఆ పరిస్థితుల్లో సొదొమ గొమొరాలో చూచాం, నినివేలో మనం చూచాం, ఇశ్రాయేలీయులకి జరిగింది మనం చూచాం, ఇదిగో ఏలియా దినాల్లో కూడా మనం చూచాం. ఇప్పుడు రేపొద్దున్న ప్రపంచ చరిత్రలో ఇలాంటిది జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు అక్కడక్కడ చూసాం కానీ ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది ఈ వినాశనం. అది చూడాలని మీకుందా? ఒక్కసారి దాన్ని చూద్దాం. అయితే ఒక్కసారి అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక 2వ బోర దగ్గరికి మనం వెళదాం. 2వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం కాస్త ముందుకు వెళదామండి. 8వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను, అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చెను, వాడలలో 3వ భాగం నాశనమాయను. 2వ దూత బోర ఊదాడు. మీరు చూస్తున్నారు అనుకుంటా. 2వ దూత బోర ఊదినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో చెప్పనా? అగ్ని చేత మండు ఒక పెద్ద కొండలాంటిది వచ్చి సముద్రంలో పడిపోయిందంట. ఎప్పుడైతే సముద్రంలో పడిపోయిందో ప్రపంచంలో, ఇప్పుడు ఈ సముద్రం అది పడంగానే ఒక్కసారి ఉవ్వెత్తునలా జనం మీదకి వచ్చేసి సముద్రం చాలామందిని, సునామీ టైంలో ఎలా జరిగిందో అంతకన్నా బీభత్సం జరగబోతుంది. సునామీ టైంలో జస్ట్ ఒక బెల్ట్ మాత్రమే, ఇండోనేషియా దగ్గర నుండి అలా ఒక బెల్ట్ ఆ వైపే పోయారు జనం. ఒక 2 లక్షలు లేకపోతే 3 లక్షల మందే చచ్చారు. కానీ ప్రపంచంలో 1/3 పాపులేషన్ చచ్చిపోబోతున్నారండి ఆ రోజున. 1/3 పాపులేషనే కాదు ఆ రోజున జరగబోతుంది అని చెప్పిన, ఎప్పుడైతే సముద్రంలో పడిందో సముద్రంలో కూడా 1/3 చేపలు చచ్చిపోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఇది వాడల మీద పడిద్దంట. అది వాడల మీద పడినప్పుడు వాడల సర్వనాశనం అయిపోయి వాడలో ఉన్న చచ్చిపోతారు. వాడల్లో పడబోతుంది, వాడల మీద. అది ఎక్కడ పడితే అక్కడ, సముద్రం మీదే. అది సముద్రంలో పడబోతుంది. సముద్రంలో ఉన్న నీరు ఏమైపోతుంది అంటే రక్తంలాగైపోతుందంట. సముద్రంలో నీరు, చేపలన్నీ పైకి వచ్చేస్తాయి. ఆ చచ్చిన శవాల లాంటి చేపలు, ఆ జీవులు, సముద్ర జీవులు పైకి వచ్చినప్పుడు ఆ చచ్చిన కలేబరాల మీద నుండి వచ్చిన భయంకరమైన వాసన, లేకపోతే ఆ కుళ్ళు వాసన, దానివల్ల రోగాలు వచ్చేస్తాయంట ప్రపంచంలో మిగిలిపోయిన ప్రపంచ ప్రజానీకానికి. ఈ భూమి మీద ఉండటం అంత అవసరం అంటారు ఆ టైంలో? ఒక్కింత ఆలోచించండి. అంతకుముందే వచ్చి సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు మనం సేఫ్గా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అవన్నీ ఎందుకంటే చూడటం ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ. ఏమండి, అలాంటిది జరగబోతుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా పాస్టర్ గారు? దీనికి ఆధారం ఖచ్చితంగా చెప్తాను మీకు. క్రీస్తుపూర్వం 1440లో మధ్యధరా సముద్రంలో తెర అనే ద్వీపంలో ఓసారి పడిందండి. ఆ ద్వీపం సమీపంలో ఎప్పుడైతే సముద్రంలో పడిందో సముద్రం ఆ ప్రాంతం అంతా రక్తమైపోయిందంట మొత్తం. ఆ తర్వాత 1883 AD ఇండోనేషియాలో క్రెకటోవా అనే దీవి దగ్గర పడితే అది సరిగ్గా వాడలో ఉన్న ప్రాంతంలో పడిందంట. వాడలన్నీ విధ్వంసం అయిపోయినాయి అంట. కొన్ని కిలోమీటర్లు విన్నారంటండి దాని శబ్దం. ఆ ప్రాంతం అంతా కూడా రక్తం అయిపోయింది. ఇది 2-3 సార్లు జరిగింది ఈ పరిస్థితి. ఎంతకు వచ్చి పడేది ఆ ఆకాశం నుండి అగ్ని విరజిమ్ముకుంటూ ఒక కొండ లాంటిది అని చెప్పారు. దాన్ని ఏమంటారు? గ్రహశకలాలు అని చెప్పచ్చు. ఆస్ట్రోనాట్స్ గ్రహశకలాలు ఎన్నో చెప్పిన, శూన్యంలో 10,000 ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ 10,000 కూడా ఆకర్షించబడుతున్నాయంట భూమి మీద ఎప్పుడు పడుతున్నా అని. అది సముద్రం వైపు వస్తున్నారు జనం. ఇది సముద్రంలో పడబోతున్నాయి. సముద్రంలో ప్రపంచవ్యాప్తంగా 1/3 పాపులేషన్ 1/3 సముద్రం అంతా రక్తం అయిపోబోతుందండి. చేపలు చచ్చిపోబోతున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ సముద్రం ఒక్కసారి అలా ఉప్పొంగి జనం మీదకి వచ్చి పడిపోతే ఇక ఆ సునామీ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అలాంటివి జరగబోతున్నాయి. అలాంటివి జరగకముందు, అవి చూడకముందే మనం మారితే ఎంతో మంచిది కదా. ఒకసారి అది చూద్దామా? ఆ రెండవ దోత బోర ఊదినప్పుడు జరిగిన ఆ పరిస్థితులు ఏంటో మీరు చూస్తున్నారు. ఇప్పుడు సముద్రంలో పడిద్ది ఒక కొండ లాంటిది, అగ్ని విరజిమ్ముకుంటూ. ఆ సన్నివేశాలను మనం చూస్తున్నాం. 3వ దోతకి వెళ్ళిపోదామండి. మనం 10వ వచనం మనం పరిశీలిస్తే, నేను చదువుతున్నాను చూడండి, 10, 11 వచనాలని నేను చదువుతున్నాను. ఇక 3వ దోత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. ఒకసారి ఆలోచించండి, అంతా వినాశనమే, ఎటు చూసిన వినాశనమే. ఇందాక ఎక్కడ పడింది? ఫస్ట్ దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైంది, వడగండ్లు అవన్నీ నేల మీద పడి, భూమి మీద పడి. ఇప్పుడు 2వ దూత బోర ఊదినప్పుడు ఎక్కడ పడింది? సముద్రంలో పడింది. ఇప్పుడు 3వ దూత బోర ఊదినప్పుడు ఎక్కడ పడుతుందో చెప్పనా? దివిటి వలె మండుచున్న ఒక నక్షత్రం ఆకాశం నుండి పడింది. అది ఎక్కడ పడింది అంటే జలాల్లో పడిందండి, జలధారల్లో, నీటి బుగ్గల్లో. ఎప్పుడైతే అది పడిందో నీళ్లు చేదైపోద్దంట. చూడండి, దాని పేరు, ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. 11వ వచనం మాచిపత్రి. దానివల్ల నీళ్లు కూడా మాచిపత్రి, చేదైపోద్దంట. నీళ్లు తాగితే సస్తాడు, తాకపోతే కూడా సస్తాడు. నీళ్లు తాకుండా ఉండగలరా జనం? చాలా కష్టం. మనిషికి దాదాపు ప్రతి మనిషికి రోజుకు 4 లీటర్లు అవసరం. మనిషి కొంచెం ఆరోగ్యంగా ఉన్న మనిషి అయితే ఓ 10 రోజులు ఉండగలడంట నీళ్ళు లేకుండా. కానీ సగటు మనిషి నీళ్ళు లేకుండా 4 రోజులు తర్వాత ఇంక ఉండలేడు. ఒకసారి ఆలోచించండి, 4 రోజుల వరకు ఎలాగలా గట్ట అయిపోతాడు నీళ్ళు లేకపోతే. కానీ 10వ రోజున మాత్రం చచ్చిపోతాడు నీళ్ళు లేకపోతే. ఇది భయంకరమైన పరిస్థితి. ఈ భయంకరమైన పరిస్థితిలో ప్రియా దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇప్పుడు చాలా చోట్ల ఫ్రెష్ వాటర్ దొరక్క కలుషితమైపోయిన నీళ్ళే తాగుతూ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలుషితమైన నీళ్లు తాగుతున్న వాళ్ళు 100 కోట్ల పైన ఉన్నారండి. 100 కోట్ల పైన కలుషితమైన నీళ్లు తాగడం వల్ల సోరియాసిస్ అనే ఆ రోగం రావడం, దాని ఇంకా తర్వాత ఇక కిడ్నీలు పాడైపోయినాయి. మొన్న మధ్యన అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, విజయనగరం ఆ ఏరియా, శ్రీకాకుళం అటువైపు ఏమో, తెలంగాణ వైపు ఏమో సోరియాసిస్, కాళ్ళు అలా వెళ్ళిపోతాయి చూడండి. ఆ టైపు రోగాలు, వింత వింత రోగాలండి, నీళ్లు సరైన లేక. ఉరికి నీళ్ళే తాగుతున్నారండి. కొన్ని ప్రాంతాలకు వెళితే, కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తే ఎక్కడికో కిలోమీటర్లు వెళ్ళి మోసుకొని వస్తున్నారండి ఒక బిందు నీళ్ళ కోసం. సమృద్ధి నీళ్లు, మనకి నీళ్లు సమృద్ధిగా అలా పడితే అలా పారబోసేస్తూ ఉంటాం మనం. నీళ్లు దొరక్క ఎంత అల్లాడిపోతున్నారో, ప్రపంచం ఎంత అల్లాడిపోతున్నారో. ఇప్పుడే ఇలా అల్లాడిపోతున్నారంటే రేపొద్దున్న నీళ్లు మాచిపత్రి అయిపోతే, తాగటానికి నీళ్లు లేకపోతే ఇంకా పరిస్థితి ఏంటో చెప్పండి. తాగటానికి నీళ్ళు ఉండవు, ఇక తాగటానికి నీళ్ళు ఉండవు, తిందామంటే ఫుడ్ ఉండదు, ఏంటో పరిస్థితి. ఇక చెట్లు పండవు, ఇక అన్నీ ఎండిపోయినాయి. ఏంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద మిగిలిపోతే ఎంత ఘోరంగా ఉందో మీరు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఆ సంగతులు ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఆ మాటలు మీకోసం ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి. 3వ దూత బోర ఊదినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం. నీటి బుగ్గల మీద ఇక జనాలు ఆ చేదు నీళ్లు తాగినా చస్తారు, తాకపోయినా చస్తారు. అలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. 1/3 ఆఫ్ ది పాపులేషన్ నాశనం అయిపోబోతున్నారు. అంటే 33% ప్రపంచం నాశనం అయిపోబోతున్నారు ఈ బోర ఊదినప్పుడు. ఇక 4వ దోత బోర ఊదినప్పుడు ఏం జరగబోతుందో ఒక్కసారి మీకోసం నేను చదవబోతున్నాను చూడండి. 12వ వచనం చదువుతున్నాను, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. 4వ దోత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండా ఉండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగం కొట్టబడెను. నాలుగవ దూత బూర ఊదినప్పుడు జరిగిన ప్రక్రియ ఏంటో చూడండి. సూర్యుడు మూడో భాగం కనబడ్డు, చంద్రుడు మూడో భాగం కనబడ్డు, నక్షత్రాలు మూడో భాగం కనపడరు. ఎప్పుడైతే వీళ్ళ మూడో భాగం కనపడరో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించను ఒక్కసారి. ఇప్పుడు 12 గంటల సూర్యుడు కనిపిస్తున్నాడు, 8 గంటలే కనిపిస్తాడు రేపు పొద్దున్నండి. చంద్రుడు 12 గంటలు కనిపిస్తున్నాడు, చంద్రుడు కూడా 8 గంటలే, నక్షత్రాలు కూడా 8 గంటలే. సముద్రం యొక్క ఆటుపోట్లన్నీ చంద్రుడి మీద ఆధారపడి ఉన్నాయి. చంద్రుడు కనబడకపోతే ఆటుపోట్లలో బ్యాలెన్స్ తప్పింది. నక్షత్రాలు వాటి పవర్ కూడా భూమి మీద పనిచేస్తుంది. ఏమంటే సూర్యుడు అంటే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పంటలు పండటానికి కానీ, మరి మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి కానీ, మరి దేనికైనా సూర్యునికి చాలా పవర్ ఉంది. ఆ సూర్యుని కిరణాలు 8 గంటలు ఉంటే మిగతా 4 గంటల పరిస్థితి ఏంటి? ఇదంతా ఇలా జరగడానికి కారణం ఏంటండి అని ఒక్కసారి నేను ఊహిస్తే నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూగోళం ఒక గంటకి 1000 కిలోమీటర్ స్పీడ్ వేగంతో తిరుగుతుంది తన చుట్టూ తాను. ఇది ఒక్క భూమే కాదు, ఒకసారి మీకు అన్నీ చెప్పాను నేను. మనం ఎన్ని గోళాలు అయితే చూస్తున్నామో, అటు సూర్యుడు తిరుగుతున్నాడు తన చుట్టూ తాను, చంద్రుడు తిరుగుతున్నాడు తన చుట్టూ తాను, నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయి వాటి చుట్టూ. అవి వీటి తిరుగుతూ ఏం చేస్తున్నాయి తెలుసా? ఈ ఒక్కసారి అలా పాలపంతలో తిరిగి వస్తున్నాయండి. ఇవన్నీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, అంత వేగంతో తిరుగుతున్నాయి. వేగం సగం అయిపోయింది అనుకోండి, అది ఇప్పుడు ఏమైంది? నక్షత్రాలు బ్యాలెన్స్ తప్పుతాయి, సూర్యుడు బ్యాలెన్స్ తప్పుతాడు, భూమి బ్యాలెన్స్ తప్పిద్ది, అన్ని బ్యాలెన్స్ తప్పుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. అప్పుడు అక్కడ ఆకాశంలో యాక్సిడెంట్స్ అనమాట, వేటికి నక్షత్రాలకు మధ్య యాక్సిడెంట్స్. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ తప్పిని దేవుడు పెట్టిన ఆ లెక్క ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పలేదై. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ తప్పి గుద్దుకుందంటే ఎక్కడ పడతాయి వచ్చి? ఆలోచించండి. అంటే ఇలాంటి వినాశనం జరగబోతుందండి. అక్కడ భూమి మీద ఇలాంటి భయంకరమైన కృత్యాలు. 4వ దూత బోర ఊదినప్పుడు ఇప్పుడు ఇలాంటి వినాశనం జరగబోతుందండి. ఇలాంటి వినాశనం మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందండి, చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఈ మాటలు మీరు చూస్తే ఋతువులు క్రమాలు తప్పుతాయి, వాతావరణ పరిస్థితి మారిపోద్ది, పంటల పరిస్థితి మారిపోద్ది, జనాల ఆరోగ్య పరిస్థితి మారిపోద్ది, అన్ని పరిస్థితులకు మారిపోతాయండి ప్రపంచంలో. ఎందుకంటే ఆ సూర్యుని మీద, ఈ చంద్రుని మీద, నక్షత్రాల మీద బేస్ అయి ఉంది. ఆ రోజు తెలిసిద్ది జనానికి. ఒక్కసారి అది చూడండి, 4వ దూత బోర ఊదినప్పుడు అది ఎలా ఉందో పరిస్థితి ఒక్క సెకండ్. అది చూసిన తర్వాత 5వ దూతకు వెళదాం. సూర్యుడు కనబడ్డావు మూడో భాగం, చంద్రుడు మూడో భాగం కనబడ్డావు, నక్షత్రాలు మూడో భాగం కనపడరు, చీకటి అవుతుంది ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ చీకటి పరిపాలన చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఈ 4 దూతల బోర్లు ఊదిన తర్వాత ఏం జరగబోతుందంటే 13వ వచనం చదువుతున్నాను, 8వ అధ్యాయం ఆఖరి వచనం. మరియు నేను చూడగా ఆకాశము మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుతూ బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. జాగ్రత్త చూడండి, ఇప్పుడు జరిగింది ఏంటంటే 4వ దూత బోర ఊదిన తర్వాత ఇక 5వ దూత, 6వ దూత, 7వ దూత, 3 దూతలు ఉన్నారు కదా. ఇప్పుడు 3 దూతలు వచ్చి బోర్లు ఊదినప్పుడు ఇంకా భయంకరమైన వినాశనం జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఆకాశంలో పక్షిరాజు ఎగురుతూ, ఆ ఎగురుతున్న పక్షిరాజు ఏమంటుంది చెప్పన? అయ్యో 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 అని కేకలు వేస్తుందంట ఆకాశంలో పక్షిరాజు. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిందే ఇంత ఘోరంగా ఉంది, ఇక్కడ 3 బోర్లు ఊదితే 3 దూతలు ఇంకా భయంకరమైన జరగబోతుంది. అయ్యో అని కేకలు వేస్తూ పక్షిరాజు తిరుగుతూ చూచాడట. సరే, ఎందుకు అయ్యో అన్నాడో ఇక్కడ నుండి మీరు వింటూ ఉంటే అర్థమవుతుంది. 9వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది, 5వ దూత బోర ఊదటం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, దీన్ని కూడా చెప్పడానికి నేను తెగించుకొని ముందుకు వెళుతున్నాను. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములో నుండి పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ముందు ఇక్కడ వరకు తెలుసుకుందాం. అక్కడ జరిగింది ఏంటంటే 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద ఒక పెద్ద నక్షత్రం రాలిందంట. ఇంతకీ నక్షత్రం ఏంటి? ఆ తర్వాత చూడండి, నక్షత్రం అంటే నక్షత్రం ఎవరు అనం కదా మనం, నక్షత్రం ఏంటి అంటాం. కానీ కింద లైన్ చూడండి, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అంటే ఇప్పుడు ఈ నక్షత్రం కాదు, ఒక వ్యక్తి. ఇందుకు ఎవరు ఈ వ్యక్తి అంటే అగాధం యొక్క తాళపు చెవులు కలిగిన వ్యక్తి. ఈ ఇంతకీ అగాధం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తామండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో అగాధం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో అక్కడ మనం క్లియర్గా చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు అతని స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు 18వ వచనంలో మనం చూస్తాం. ఎవరు? 18వ వచనం నేను చూస్తున్నా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎంతకీ మొదటి వాడు, కడపటి వాడు ఎవరు? మృతుడై తిరిగి లేచిన వాడు ఎవరు? యుగ యుగములు సజీవులుగా జీవిస్తున్నవాడు ఎవరో మీరే చెప్పండి. మన ప్రభువైన యేసయ్య. ఇప్పుడు ఆయన చేతుల్లోనే మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ తాళపు చెవులు కలిగిన వాడు రాబోతున్నాడండి. ఆ రోజున ఆయన ఒక నక్షత్రంగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. వచ్చి ఆయన చేసిన పని ఏంటి? 2వ వచనం, అతడు అగాధము తెరవగా, అంటే తాళపు తీశాడు. అగాధం, అగాధం అంటే ఏమనుకుంటున్నారు? అది పాతాళం. ఆ పాతాళాన్ని అలా తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములో నుండి పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మాను. అంటే చూడండి, తాళపు చెవి ఎప్పుడైతే తీశాడో ఆ అగాధములో నుండి పొగ లాంటిది వచ్చేసి అలా సూర్యమండలానికి వెళ్ళిపోయింది. సూర్యమండలం అంతా పొగను కమ్మేసిందంట, సూర్యుడు కనపడకుండా. ఒకసారి ఆలోచించండి, ఆల్రెడీ ఇందాక దూత ఊరినప్పుడు 1/3 సూర్యుడు కనబట్ల. ఇప్పుడు ఈ పొగలేసి అసలు సూర్యుడే కనబడకుండా ఉన్న పరిస్థితులు తీసుకొచ్చాడు. చూడండి, సరే ఇంకేం జరిగింది? ఆ వాయుమండలం ఇప్పుడు అగాధంలో నుండి ఇంకేం వచ్చింది? ఆ పొగలో నుండి ఏం జరిగింది? ఇంకా 3వ వచనం, ఇది భయంకరమైంది. ఆయన 5వ దూత బోర ఊదినప్పుడు జరిగిన పరిస్థితులు మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చి అగాధ తాళపు తీశాడో, అగాధ తాళంలో తీసిన తర్వాత మిడతలు బయటకు వచ్చినాయి. ఆ మిడతలు ఎలా ఉన్నాయి? ఆ మిడతల గురించి, వాటి వర్ణన గురించి మాట్లాడుతూ ఉంటాడు 7వ వచనం కానివ్వండి. చూడండి, ఆ మిడతలు రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్యుని ముఖము వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండములు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. అంటే ఈ ఎలా ఉన్నాయి? పైకి మాత్రం ఏమనుకున్నాం మిడతలు, కానీ మిడతల రూపు ఎలా ఉందంట? ఆ మిడతల రూపు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి. యుద్ధానికి రెడీగా ఉంటాయి గుర్రాలు. మిడతలు చూస్తే అట్ట ఉన్నాయి వాటిని చూస్తే. సరే, ఇంకా మనం ఒక్కసారి ఆలోచిస్తే, బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. అంటే ఈ కిరీటం దేనికి సాదృశ్యం అంటే, బంగారం లాగా మెరిసే కిరీటాలు వాటి తల్ల మీద ఉన్నాయంట, మిడతల తల్ల మీద. కిరీటం దేనికి సాదృశ్యం అంటే అధికారానికి. అంటే కుట్టి గాయ పెట్టే అధికారం, 5 నెలలు కుట్టి గాయ పెట్టే అధికారం వాటికి ఇవ్వండి. ఇంకా చదువుతున్నాను చూడండి, వాటి ముఖములు మనుష్యుల ముఖంలాగా. ముఖం చూస్తే మనిషి ముఖంలాగా, అరే మనిషిలాగే కనిపిస్తుంది ఆ మిడత. ఎందుకు? దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే మనిషికి ఉన్నంత జ్ఞానం మిడతకి ఇచ్చాడు దేవుడు. ఆ రోజుల్లో వచ్చే మిడత, ఇప్పుడున్న మిడత లేదు, బుద్ధిహీన మిడత ఇది. ఆ తర్వాత చెప్తున్నాను చూడండి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. స్త్రీల తల వెంట్రుకలు, ఇప్పుడంటే తల వెంట్రుకలు కొత్తిమీర కట్ అయిపోతుంది, కానీ పూర్వకాలంలో మంచి తల వెంట్రుకలు ఉండేవి అందరికీ. ఎందుకంటే వాటి మీద ధ్యాస ఎక్కువైపోయింది ఇప్పుడు మనుషులకి, వాటికి వాడకం ఎక్కువైపోయింది, అందుకే కొత్తిమీర కట్టలు అయిపోతున్నాయి అన్నీ. కానీ పూర్వకాలంలో ఒరిజినల్గా ఒక్కొక్కరికి పెద్ద పెద్ద జల్లు ఉండేవి, కాళ్ళ మోకాళ్ళ వరకు ఉండేవి. అటు ఇటు నడుస్తుంటే ఇక పడి వెళ్తా ఉండేవాళ్ళు ఎంత బాగుందరా ఈ జడ అని అంటే ఆ సొగసు ఆ సౌందర్యం అన్నమాట. ఇప్పుడు అవి అంత అందంగా ఉంటాయి అంటండి, అంత అందంగా కనిపిస్తాయి ఆ మిడతలు. ఇంకా చూడండి వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉండెను, అంటే వాటి పళ్ళు అంత భయంకరంగా సింహపు కోరలు ఎంత కఠినంగా గట్టిగా ఉంటాయో వాటి పళ్ళు అంత గట్టిగా ఉంటాయి అంట. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను, ఇనుప మైమరువులు లాంటి మైమరువులు అంటే ఆ షీల్డ్ ఆ ఎదర ఏమి గుద్దేసినా సరే దీనికి ఏం అవ్వకుండా అనమాట. అలాంటి మైమరువు ఇనుము మైమరువు లాంటి మైమరువు దానికి ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను, అంటే అంత స్పీడ్గా అంత వేగంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిడతలు వచ్చేసి ఒక్క దండుగా అలా బయలుదేరి యుద్ధానికి బయలుదేరిన ఆ మొత్తం గుర్రాలు ఎలా ఉంటాయో ఒక్కసారి వచ్చి ఎలా పడతాయి, అలా ఈ మిడతలు ఒక్కసారి వచ్చి గుంపుగా వచ్చి మనిషి మీద పడిపోతాయంట, మనిషిని టక 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 తోకలతో కుట్టేస్తాయంట. ఇక కొండేలతో కుడతా ఉంటేనండి తేలు కుడితే ఒక్క కుట్టుకి డ్యాన్సింగే, జనాలు కింద పడి దొల్లటమే కేకలేయటమే. ఇప్పుడు అవి 5 నెలలు కుడతాయంట, 5 నెలలు కుడుతుంటే ఈ దెబ్బ తట్టుకోలేక చచ్చిపోదాం వెళ్ళిపోయి బావిలో దూకితే బావి మళ్ళీ బయట తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు, నదిలో దూకేస్తే మళ్ళీ నది తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నాడు. అసలు చద్దామని వీళ్ళు వెళుతుంటే చావు వాళ్ళని చూసి పారిపోద్దంట. చూడండి ఆ మాట మీకు నేను చూపిస్తానండి, ఆ మాట మీకు నేను చూపిస్తాను. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ మాటని మనం చూస్తామండి. ఎక్కడుంది ఒక్కసారి చూడండి, నేను చదువుతున్నాను 6వ వచనం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు, చావవలనని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోవును. చావే పారిపోద్దంట. ఇప్పుడు మీరు ఆశగా వెళ్ళి చద్దాం అనుకుంటే ఆశగా మింగేయటానికి రెడీగా ఉంది మరణం ఇప్పుడు. కానీ రేపు పొద్దున్న ఈ 5 నెలలు చచ్చిపోదాం అనుకుని, ఎందుకంటే వచ్చి ఒక్కసారి దాడి చేసి మీద పడి టక 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 కుట్టేస్తుంటే ఎలా ఉంటుంది అంటారు, మామూలుగా ఉండదు ఆ పెయిన్. ఒక్క రోజుతో పోతుంది, 5 నెలలు మనుషుల మీద పడిపోయి చొక్కా ఉండగానే చొక్కాలు కుట్టేస్తా ఉంటే ఇంక చూడండి ఎట్లా ఉంటుందో. ఇలాగా ఆ గుంపుగా ఒక్క మిడత కాదు బోల్డ్ అని గుంపు వచ్చి పడిపోద్ది, ప్రతి మనిషిని బట్టి పీడించేస్తాయి. మీరు ఎక్కడో వీడియోలు షేర్ చేశారు నాకు, ఆ వీడియో లేని చెట్ల మీద పడి చెట్లు పీక్కి తినేస్తున్నాయి. కానీ రేపు పొద్దున మనుషుల మీద పడి పీక్కి తినబోతున్నాయి. మనిషి ముఖంలాగా ఉంటుంది, ఆడోళ్ళ జుట్టు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటాయి, సింహం లాంటి మరి కోరలు దానికి ఉంటాయి, అంత మాత్రమేగా దానికి ఇనుప మైమరువులు ఉంటాయని మరి దీని గురించి చాలా చక్కని వర్ణన మనం విన్నాం. అలాగుంటాయండి అవి, అంత స్పీడ్గా వచ్చి పడిపోయి 5 నెలలు కుడుతుంటే జనాలు వెళ్ళిపోయి చద్దామని ఎంత ప్రయత్నం చేసినా మరణం వాళ్ళకి దూరంగా పారిపోద్దంటండి. ఇక 5 నెలలు మరణం ఉండదు, ఇక దేవుడు హింస పెడతాడు. ఎవరిని అంటే నిక్కచ్చి భక్తి లేకుండా ప్రతిదానికి రాజీ పడిపోయి, బాబు మాకు తిండి కావాలయ్యా, తిండి లేకపోతే బతకలేమయ్యా, మాకు ముద్ర వేసేయండి పర్లేదు అని ఆ 666 ముద్ర ఏం చేసుకొని, ఇప్పుడు దేవుని ముద్ర ఎవరికంటే 666 ముద్ర లేనోడికి దేవుని ముద్ర అనమాట. అనవసరం మీద పడితే నీకు 666 ముద్ర పడాలి, లేకపోతే దేవుని ముద్ర పడాలి. దేవుని ముద్ర ఉన్నవాడి మీద ఏమీ చేయదు. ఇది చూడండి ఆ మాట మీకోసం నేను చదివి వినిపించాను ముందే. ఆ నొస్సళ్ళ మీద చూడండి 4వ వచనం, మరియు నొస్సళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగకుండా కూడదని వాడికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ దేవుని ముద్ర ఉన్న వారికి ఏమవుతుంది, దేవుని ముద్ర లేని వాళ్ళ పరిస్థితి జడ్జినగర్ జనారే ఇక మామూలుగా ఉండదు. ఇక ఇలా మనం ఆలోచిస్తే దీనికి ఒక పేరు ఉందండి. 11వ వచనం మనం చూస్తే, పాతాళ దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, అంటే వీటన్నిటిపైన ఒక రాజు కూడా ఉన్నాడంట. ఆ రాజు పేరేంటంట, హీబ్రూ భాషలో వానికి అబద్దోను అని పేరు, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయాను. మీరు చూస్తున్నారు కదా వాడికి పేరు కూడా ఇవ్వబడింది. ఇదంతా ఈ తతంగం అంతా ఎప్పుడు జరగబోతుందంటే ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు. ఇక చూడండి ఇక 6వ ముద్ర ఉంది, 7వ ముద్ర ఉంది. ఈ 2 ముద్రలు మనం చూసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరు. 5వ ముద్ర, ओके इक नेनु ఐదవ ముద్ర అయిపోయింది ఆరో ముద్రకు వెళ్తున్నానండి అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న లేఖనాల్లో ఈ ఆరవ ముద్రను గురించి మనం చూస్తాం ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహా నది యొద్ద బంధించబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుము అని బోర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడరి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని జాగ్రత్త వింటున్నారా ఇక్కడ మనం పరిశీలిస్తే ఆరవ దూత బోర ఊదినప్పుడు నలుగురు దూతలను వదిలిపెట్టేయండి అని ఈ ఆరవ దూతతో ఒక బలిపీఠం కింద వారు చెప్పటం విన్నాడు ఇప్పుడు ఈ నలుగురు దూతలు ఎక్కడున్నారు యూఫ్రటీస్ అనే మహానది దగ్గర బంధించబడి ఉన్నారంట నలుగురు దూతలు వాళ్ళు వదిలేసాయి అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చి చేసిన వినాశనం ఏంటి ఒకటే సంవత్సరం అదే నెల అదే దినం అదే గంటకి వినాశనం చేయబోతున్నారు వీళ్ళు ఎంతమంది వీళ్ళ లెక్క 20 కోట్లు ఇంతని లెక్క 20 కోట్ల మంది వచ్చారు 20 కోట్ల మంది వచ్చేంత వినాశనం అదే గంట అదే రోజు అదే నెల అదే సంవత్సరం అంటే ఏం చేయబోతున్నారంటే యాటమ్ బాంబు ప్రయోగం చేయబోతున్నారు ఒక్క యాటమ్ బాంబు వేస్తే ఆ ఒక్క యాటమ్ బాంబు ఒక్క గంటలో సర్వనాశనం అయిపోద్ది అంతే దాని గురించి పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు యాంటమ్ బాంబ్స్ ప్రయోగం చేయబోతున్నారండి ఆ టైంలో భయంకరమైన పరిస్థితి ఇంకా కింద చూడండి మీకు కింద ఇవి కూడా కనిపిస్తే ఏంటంటే యుద్ధ నౌకలు అంటారే యుద్ధ ట్యాంకర్స్ ఆ తర్వాత ఇంకెలాంటివి కూడా ఏంటి రకరకాల దాన్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు దాంట్లో పెట్టి రాకెట్స్ టైప్లో మరి వదిలితే ఎక్కడ కుదరని కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోద్ది అది అలాంటివి ఈ రకరకాలే మరి బుల్లెట్స్తో గన్స్తో మరి వీటన్నిటిని దాన్ని చూపిస్తున్నాడు ఆ పదజాలాన్ని కూడా మీకు నేను చెప్తాను చూడండి అక్కడ నేను చెప్తున్నాను చూడండి ఆ కింద మాటలు మనం పరిశీలిస్తే 16వ వచనం నేను చదువుతున్నాను గుర్రపు రౌతుల సైన్యములు 17వ వచనం మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పుల వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక వర్ణము మైమరువులు ఉండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచున్నవి ఏమంటే వీటి నోట్లో నుండి సింహం నోళ్లాగా ఉన్నాయి సింహం తలలాగా ఉంది ఆ సింహం తల నోట్లో నుండి ఏమొస్తుందంట ధూమ గంధకములు బయటకు వస్తున్నాయి అగ్నిలాగా అంటే అదేంటి ఇందాక నేను చెప్పిన యుద్ధ నౌకలే కదా ఆ యుద్ధ ట్యాంకర్స్ ఇంకా తర్వాత ఆ 3 దెబ్బల చేత అనగా వీటి నొసళ్ళ నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగం చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నొసళ్ళ యందు వాటి తోకల యందు ఉండెను తర్వాత ఎందుకనగా వాటి తోకలు పాములు వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయచు ఆ దెబ్బ చేత చావక మిగిలిన జనులు ఇక చూడండి ఈ 20-21 వచనం నేను తర్వాత చెప్తాను ఈ 19 వచనం వరకు మనం పరిశీలిస్తే అక్కడ ఇందాకేమో 15వ వచనంలో అదే గంటలో ఒక యాటమ్ బాంబ్ వల్ల 1/3 పాపులేషన్ సర్వనాశనం అయిపోబోతున్నారు ఇప్పుడు 20 కోట్ల మంది వీళ్ళు బయలుదేరి వచ్చారు కదా యుద్ధం చేయడానికి వచ్చిన 20 కోట్ల మంది వాళ్ళు ఇందాక నేను చెప్పిన ఈ అణుబాంబులతో లేకపోతే రకరకాల బాంబింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా బుల్లెట్స్తో కానివ్వండి వీటన్నిటితో వాటి ప్రయోగం చేసి గొప్ప వినాశనం చేయబోతున్నారండి దానికి అదే ఆ సింహం తలకాయ ఉంటుంది నోట్లో నుండి అగ్ని వస్తుంది అని చెప్పాను చూడండి అదేనమాట ఇవన్నీ జరగబోతున్నాయి ఆ రోజున అంత భయంకరమైన యుద్ధం లాంటిది 20 కోట్ల మంది వచ్చి ఆ యుద్ధంలో పాల్గొబోతున్నారు వాళ్ళు. ఇలాంటి యుద్ధం జరగబోతుంది. ఆ టైంలో ఇవన్నీ చూస్తున్నారే కానీ 20వ వచనం 21వ వచనంలో ఉన్న భాగాన్ని నేను మీకు చెప్పేస్తానండి. అదేంటంటే ఈ దెబ్బ చేత దెయ్యములను చూడకయు వెనకయు నడువేకయు శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు, మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా మంత్రములను చోర జారత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందలేదు. అంటే వారు చేసిన పాపాలు విడిచిపెట్టలేదు, వాళ్ళు చేసే విగ్రహ పూజ బలులు విడిచిపెట్టలేదు, వాళ్ళ మారు మనసు పొందలేదు. ఈ కళ్ళార ఇవన్నీ చూస్తున్నారే కానీ ప్రజలకు మారు మనసు లేని భయంకరమైన పరిస్థితి. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 6వ దూత కూడా బూరబూది. 6వ దూతకి జరిగిన భయంకరమైన వినాశనం ఏంటో విన్న తర్వాత, అంటే 6గురు దూతలు బూరబూదారు. ఇంత భయంకరమైన వినాశనం జరిగిన తర్వాత ప్రజలు ఏమైపోవాలి? గుండెలు అవిసిపోయేటట్టు ఏడుస్తున్నారు కానీ ఆ విగ్రహారాధన వదిలిపెట్టట్లేదు. అంత మాత్రమే కాదు, ఆ చేస్తున్న పాపకృత్యాలు విడిచిపెట్టట్లేదు, ఆ దుర్మార్గం విడిచిపెట్టలేదు. మారు మనసు పొందకుండా వాళ్ళు అలాగే దుర్మార్గం అయిపోతున్నారండి. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు 6వ దూత అయిపోయింది, 7వ దూత రాబోతున్నాడు. 7వ దూత బోర ఊదిన తర్వాత ఈ రోజుకు మనం సెలవు తీసుకుందాం. కానీ 7వ దూత బోర ఊదక మునుపు 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత వచ్చాడండి పరలోకం నుండి. ఆ దూతను గురించి చెప్పే ముందు ఈ 6వ దూత గురించి ఏమైనా చూద్దామా? చూసేశారు మీరు ఆల్రెడీ, ఓకే. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత వచ్చాడు. అంటే 7వ దూత రాక మునుపు వస్తాడనమాట. 7వ దూత బోర ఊదటానికి ముందు ఈ బలిష్ఠుడైన దూత వచ్చి బోర ఊదినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో ఇక్కడ మనం మీకోసం నేను చదువుతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్ని పుస్తకం ఉండెను, ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దమును పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇంతవరకు చెప్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత ఉన్నాడు. ఆ దూత పరలోకం నుండి దిగి రావడం చూచాడు. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత ఏం చేశాడు తెలుసా? కుడి పాదం తీసి సముద్రం మీద పెట్టాడు, ఎడం పాదమేమో నేల మీద పెట్టాడు. ఇప్పుడు ఇతను ఎలాగున్నాడో ఒక్కసారి అక్కడ వర్ణన చేశాడు చూడండి. అతని శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది, అతని ముఖం సూర్యబింబం వలె ఉంది, అతని పాదములు అగ్ని స్తంభం వలె ఉన్నాయి, అతని చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉంది. అంటే ఈ మాటలు మనం పరిశీలిస్తే ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఈయన ఎవరై ఉంటారు? కుడి పాదం సముద్రంలో పెట్టాడంట, ఎడం పాదం భూమి మీద పెట్టాడంట, ముఖం ఆయన ముఖం సూర్యునిలాగా సూర్యబింబంలాగా ఉందంట. ముఖం సూర్యబింబంలాగా ఉన్నది ఎవరి వర్ణన ఇది? ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనంలో అక్కడ యోహాను గారు చూచారే పద్మసు దీవిలో, యోహాను గారు పద్మసు దీవిలో చూచిన ఆ ముఖం ఎలా ఉంది? సూర్యుడు ప్రకాశించుచున్నంతగా సూర్యప్రకాశం చూశాడు ఇక్కడ ముఖంలో. ఇదిగో ఇక్కడ కూడా అదే చూస్తున్నాడు. ఇక రెండవది ఏమన్నాడండి? పాదములు అగ్ని స్తంభములు అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే అగ్నిలో పుటము వేయబడిన అపరంజి అన్నాడు. అంటే పాదములు అగ్ని స్తంభములు అన్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇక ఆయన ముఖం ధరించుకున్నాడంట, ఆయన తల మీద శిరస్సు మీద ఇంద్రధనస్సును ధరించుకున్నాడు, మేఘం ధరించుకొని ఆయన వస్తున్నాడు. మేఘాల మీద మన ప్రభు వస్తున్నాడండి. 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడొచ్చండి. ప్రకటన 1వ అధ్యాయం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అనే మాట మనం చూస్తాం. మేఘారుడు ఆయన వస్తున్నాడు. ఆయన ముఖం గురించి 1వ అధ్యాయంలో చూసాం, ఆయన పాదముల గురించి 1వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు ఆయన తన కుడి పాదం తీసుకెళ్లి సముద్రంలో పెట్టి, ఎందుకంటే సముద్రం ఎక్కువ భాగం కదా, 3 అంతుల సముద్రం ఉంటే 1 అంతు నేల ఉంది, కుడి పాదం సముద్రం మీద పెట్టి ఎడం పాదం నేల మీద పెట్టి 7 ఉరుములు ఉరిమాడంటండి. ఆ 7 ఉరుముల్లో నుండి కొంత విషయం వచ్చింది, దాన్ని రాయబోతున్నాడు. ఏ రాయబాక, మరుగు చేయి, దీన్ని రాయొద్దు అన్నాడంట. అది రాయకుండా ఆపేశాడు. ఏముందో దాంట్లో, అది ఇంకెంత భయంకరంగా ఉందో. అందుకే ఆ 7 ఉరుములు ఆర్భాటంగా ఆయన ఆర్భటించాడంట. 7 ఉరుములు అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ చదువుదాం. 5వ వచనం, సముద్రం మీద భూమి మీదను మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, ఇక ఆలస్యం ఉండదు, ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో ఆయన బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పాను. చూడండి, ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత వచ్చి సముద్రం మీద ఒక కాలు, నేల మీద ఒక కాలు పెట్టి చెయ్యి ఆకాశం వైపు ఎత్తి ఇప్పుడు ఏమని పలుకుతున్నాడు చెప్పనా? పరలోకమందు ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ అందరూ వినండి, ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆలస్యం ఉండదు. ఒట్టు పెట్టుకొని మరీ ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, ఇక ఆలస్యం ఉండదు. దేవుని దాసుల ద్వారా గ్రంథాల్లో రాయబడి ప్రకటించబడిన ఆ ప్రవచనాలు అవన్నీ నెరవేరబోతున్నాయి. 7వ దూత బోర ఊదినప్పుడు ఇక సమాప్తం కాబోతుంది అని చెయ్యెత్తి చెప్పాడండి. చెయ్యెత్తి చెప్పిన తర్వాత ఇంకేం జరిగింది జాగ్రత్తగా గమనించండి. 8వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్ని పుస్తకము తీసుకునుము అని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్ని పుస్తకము నాకు ఇమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని, తినివేయుము, అది నీ కడుపునకు చేదుగాను నీ నోటికి తేనె వలె మధురముగాను ఉండును అని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్ని పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దానిని తినిన తరువాత నా కడుపుకు చేదు ఆయను. కడుపుకు చేదుగా ఉందంటే రాబోతున్న భయంకరమైన శ్రమల గురించి ఆ చిన్ని పుస్తకంలో రాయబడి ఉందండి. ఆ చిన్ని పుస్తకాన్ని తినే అనే మాట వినబడింది. అది తినేస్తే, తింటూ ఉన్నప్పుడు మధురంగానే ఉంది, మీరు వింటున్నప్పుడు మధురంగానే ఉంది, కానీ దాన్ని లోనకి వెళ్ళిన తర్వాత అనుభవించేటప్పుడు మాత్రం చాలా చేదుగా ఉంటుంది. మీరు ఇప్పుడు వింటుంటే లైట్గా తీసుకుంటున్నారు మీరు, ఆ ఏముందలే అని, కానీ దాన్ని లోనకి వెళ్ళిన తర్వాత చాలా చేదుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తామండి. ఆ పుస్తకాన్ని తినేసేయి. ఈ రోజున మీరు కూర్చొని ఇందాక నుండి గంటన్నర నుండి ఈ పుస్తకాన్ని తింటున్నారు మీరు. ఈ పుస్తకంలో ఉన్న సంగతులు మీరు వింటున్నారంటే నథింగ్ బట్ తింటున్నారు. ఈ సంగతులు విన్న మీరు కడుపు గది చేదుగా ఉండబోతుంది. అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఇంతవరకు మీరు విన్నారు, ఇంకా వినబోతున్నవి ఇంకా భయంకరంగా ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పే ముందు ఇదిగో ఈ దూత, బలిష్ఠుడైన దూత వచ్చి ఆ మాట చెప్పాడండి. ఇక చెప్పిన తర్వాత 7వ దూత బోర ఊదబోతున్నాడు. 7వ దూతతో మనం ఈరోజు సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం. ఆ 7వ దూత బోరను గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ఈ 11వ అధ్యాయానికి ముందున్న భాగాన్ని దేవుని చిత్తమైతే ఇంకొకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే 2 సాక్షులు రాబోతున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఎవరై ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఆ సన్నివేశాలన్నీ మీకు నేను మొత్తం చెప్తాను. నేను 2 సాక్షుల గురించి ఒక సందేశం ఉంది. క్రీస్తు వ్యతిరేకి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నియంత ఎక్కడి నుండి వస్తాడు, ఎలాంటి పరిస్థితులు వస్తాడు, ఇలాంటి వాటన్నిటిని ఒక సబ్జెక్టుగా మీకు నేను తీసుకుని నేను చెప్పబోతున్నాను. దానికన్నా ముందు ఇప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు ఏం జరగబోతుంది, 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం కానుండి నేను దాన్ని చదవబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనములకు సింహాసనాసీనులకు ఆ 20 నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువు, ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచు ఉన్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చినదని చెప్పిరి. ఇక చూడండి, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం వచ్చింది. ఆ గొప్ప శబ్దంలో ఏమైందో చూడండి. ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యం అవబోతుంది. ఈ లోక రాజ్యం ప్రభు రాజ్యం అవబోతుంది. అంత మాత్రమే కాదు, అక్కడున్న 24 పెద్దలు సింహాసనాల మీద నుండి లేచి ఆ కిరీటాలు ఆయన ముందు పెట్టి ఆయన ముందు సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నీవు యుగయుగములు ఏలుచున్న వాడవయ్యా, అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తున్నాయ్యా అంటూ, అయ్యా ఇప్పటి వరకు నువ్వు తీర్చిన తీర్పులు ఇవి న్యాయం, ఎందుకంటే ప్రజలు వారు చేసిన పాపిష్టి పనులను బట్టి వారు చేసిన ఆ పాప కృత్యాలను బట్టి వారి మీదకి తీర్పు నువ్వు తీర్చడం అది న్యాయమయ్యా. ఈ ప్రపంచం భూలోకం అంతా నీ ఆధీనంలోకి వచ్చేస్తుంది, యుగ యుగములు ఏలుచున్న వాడివి నీవే అని సాగిలపడి వారు నమస్కారం చేస్తూ ఉంటే దూతలంతా కూడా అలా నమస్కారం చేస్తున్నారంటే దేవుని రాజ్యం రాబోతుంది. ఈ లోక రాజ్యాలు నాశనం కాబోతున్నాయి. ఏ దేవుని రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద ఆయన స్థాపించబోతున్నాడు. దానికి రంగం సిద్ధమవబోతుంది. దానికన్నా ముందు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో ఆయన ఈ భూమి మీదకి 2వసారి ఆయన రాబోతున్నాడు. ఈ భూమి మీదకి ఆ సంగతులే ముందుగా సన్నివేశంగా ఇక్కడ పరలోకంలో చూపిస్తున్నారండి. 24 పెద్దలు సాగిలపడి, ఇదిగో నీ రాజ్యం అయిపోతుందయ్యా, నీ రాజ్యం రాబోతుందయ్యా. ఆ రాజ్యం వచ్చే ఆ పరిస్థితుల్లో ఇంకేం జరిగిందో ఒక్కసారి 19వ వచనం చదివి మనం ముగించుకుందాం. మరియు పరలోకమందును దేవుని ఆలయము తెరవబడుగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపము గొప్ప వడగండ్లను పుట్టెను. అంటే ఒక్కసారి ఆ పరలోకంలో దేవుని ఆలయం తెరిచాడు. అక్కడ పరలోకంలో ఎప్పుడైతే దేవుని ఆలయం తెరిచాడో అక్కడ నిబంధన మందసం కనబడిందండి. నిబంధన మందసం కనబడంగానే ఏమైంది? అప్పుడు మెరుపులు వచ్చినాయి భయంకరంగా, అప్పుడు ఉరుములు వచ్చినాయి భయంకరంగా, ధ్వనులు వచ్చినాయి భయంకరంగా, పెద్ద భూకంపం వచ్చేసింది. అంత మాత్రమే కాదు, వడగండ్లు పెద్ద పెద్ద పడిపోయినాయండి. భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ జరిగినాయండి, ఇవన్నీ జరిగినాయి. 7వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సన్నివేశాలు ఇవన్నీ మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక్క నిమిషం దాన్ని మనం చూద్దాం. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఆ 24 పెద్దలు సింహాసనాల మీద నుండి సాగిలపడి నమస్కారం చేసి కిరీటాలు ఆయన ముందు పెట్టినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ లోక రాజ్యాలు ఆయన రాజ్యం కాబోతుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఆలయం తెరవబడినట్లు, ఆ ఆలయంలో మెరుపులు ధ్వనులు, అక్కడ నిబంధన మందస్సం కనబడినట్లు, అక్కడ మెరుపులు ధ్వనులు ఉరుములు పెద్ద భూకంపం వచ్చి వడగండ్లు పడినట్లు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి 7వ దూత బోర ఊదినప్పుడు జరుగుతున్న ప్రక్రియ, 7 దూతలో బోరలో ఊదటం మీరు విన్నారు, చూచారు. 7 ముద్రలు విప్పినప్పుడు భూలోకంలో పరిస్థితులు ఏంటో మీరు చూచారు. ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిని గురించి మీరు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఈ పరిస్థితులన్నీ చూచే వరకు మేము కూడా భూమి మీద ఉండి అన్నీ చూద్దాం అని అనిపిస్తుందా? ఒకవేళ అప్పుడు మారదాం అనిపిస్తుందా? అప్పుడు మారదాం అనిపిస్తే అప్పుడు మారండి, ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ నా సలహా ఏంటంటే, ఇప్పుడు మారేమనుకోండి, ఇప్పుడు దేవునికి అనుకూలంగా మనల్ని మనం మార్చుకొని పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేసామనుకోండి, మనం ఈ లోకంలో చనిపోయినా ప్రభు రాకడ వచ్చిన రహస్య రాకడ మనం ఎత్తబడతాం. ఇక ఇవన్నీ చూడాల్సిన పరిస్థితులు ఉండవు. ఈ ఘోరం ఏమండి, ప్రస్తుతానికి కరోనా వైరస్ మనకు రాలేదు, కానీ ఆ కరోనా వైరస్ వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళతో పాటు మనం ఇబ్బంది పడుతున్నాంగా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం ఇబ్బంది పడుతున్నాం. ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్న సమయంలో అవన్నీ జరుగుతున్నప్పుడు మనం ప్రశాంతంగా ఎలా ఉండగలం అంటున్నాను. ఆ రోజున ముద్ర 666 అనే ముద్ర లేకపోతే తిండి ఉండదు, నీళ్ళు ఉండవు, ఆ భయంకరమైన ఆకలి, భయంకరమైన ఆ దాహం, ఆ భయంకరమైన పరిస్థితులు, అసలే దొరికినట్టు దొరకని పరిస్థితులు. ఆ పరిస్థితులలో దేవుడు ఉగ్రత కురిపిస్తున్నప్పుడు ఆకలి, అన్నం దొరకదు. దొరికే కొద్దిది కూడా 666 ముద్ర లేకపోతే ఇవ్వడు. ఇప్పుడు అది లేకపోతే ఆకలితో అలమటించిపోతారు. అంత అవసరమా మీకు? నీళ్లు లేక, అసలే నీళ్లు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటే మీకు ముద్ర లేకపోతే నీళ్లు ఉండడం, ఆ పరిస్థితుల్లో ఇంత అవసరమై భూమి మీద ఉండేవన్నీ చూడటం? నేను అంటున్నాను, ఈ భూమి మీద ఉండి ఈ భయంకరమైన పరిస్థితులన్నిటినీ, ఈ 7 ముద్రలు విప్పినప్పుడు జరిగేవన్నీ కళ్ళారా చూస్తూ వాటిని ఎంత లేదన్నా కొంతైనా మనం అనుభవించాలి. ఈ 7 బోర్లు ఊదినప్పుడు ఎంత లేదైనా కొంతైనా మనం అనుభవించాలి. ఇవి తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన మీద ఆ ఉగ్రత రాదు, కానీ కొంతైనా దాని ఇబ్బంది మనం పడుతూ ఉంటాం. ఆ ఇబ్బందులు పడుతూ, ఆ బాధలు పడుతూ, ఆ కరువు పాలవుతూ, ఆ రోగాల పాలవుతూ, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కళ్ళారా చూస్తే తప్ప మేము మారమంటారా? లేదండి, ఇప్పుడే మారిపోతామండి, ఇప్పుడు మాకు వద్దండి అవన్నీ అంటారా? ప్రకటన గ్రంథంలో అందుకే 1వ అధ్యాయంలో 3వ వచనం అక్కడ అంటాడు, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడు. సమయం సమీపిస్తుంది, అన్నిటి అంతానికి సమయం సమీపిస్తుంది. ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, ఈ ప్రవచన వాక్యాలు వినేవాడు, ఇందులో రాయబడిన సంగతులు గైకునేవాడు ధన్యుడు. ఇప్పటి వరకు మీరు వింటున్నారు, చదువుతున్నారు, ఇది చదువుతూ ఉన్నాను, మీకు దాని వివరణ చెప్తూ ఉన్నాను. అది ఎలా ఉందనేది కొద్ది కొద్దిగా నేను చెప్పిన దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది మీకు వీడియోలో చూపించలేకపోవచ్చేమో, కానీ అసలు దానికన్నా భయంకరంగా మరి జరగబోతున్న భయంకరమైన పరిస్థితులు కొద్దో గొప్ప మీకు నేను చెప్పగలిగానని నేను అనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరు ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిని గురించి వింటూ, దీని గురించి చదువుతూ ఉన్న ఈ సమయంలో ఇంకా మారకపోతే మన పరిస్థితి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ అంటాడండి, అక్కడ ఏమంటాడు? 5వ అధ్యాయంలో 15వ వచనం మన అక్కడ ఏమంటాడు చూడండి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ వచనం, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినాలు చెడ్డ దినాల్లోకి వచ్చేస్తున్నాం. ప్రస్తుతానికి కరోనా వైరస్, ఈ కరోనా వైరస్లో మనం ఉండగానే ప్రభు రాకడొస్తే, ఎందుకంటే ప్రస్తుత సంకేతాలు, విశాఖపట్నంలో జరిగింది అదొక సంకేతమే, ప్రభు రాకడలో అలాంటివి జరగబోతున్నాయి అదొక సంకేతమే. ఏమండి, రకరకాలుగా సంకేతాలన్నీ మనకు వస్తున్నప్పుడు మనల్ని సిద్ధపరచడానికే దేవుడు ఈ సంకేతాలు చూపిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? కనుక మనం సిద్ధపడిపోయి ఉంటాం, మంచిది. యేసయ్య వచ్చి మధ్యాకాశానికి ఆయన కడబోర శబ్దం ఆయన మోగించినప్పుడు ఆ శబ్దానికి సిద్ధపడిన వారికి మాత్రమే వినపడేది. సిద్ధపడిన వారు ఎత్తపడతారు, మిగిలిన వారు ఉండిపోతారు. ఈ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమైందో, ఆ 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగిద్దో విన్నారు, 7 బోర్లు ఊదినప్పుడు ఏం జరిగిద్దో విన్నారు. అవన్నీ ప్రపంచంలో మిగిలిపోయిన వాళ్ళు చూడబోతున్నారు, వాటిని అనుభవించబోతున్నారు భయంకరంగా. ఆ రోజున వాటన్నిటిని చూసి మార్పు చెంది ఆ ముద్ర, దేవుని ముద్ర వేయించుకొని మేము ఉంటామండి, అప్పుడు మారుతామండి అనే కన్నా, ఇప్పుడు మారిపోతే ఆ బాధలు ఉండవు కదా, ఆ ఇబ్బందులు ఉండవు కదా. ఒక పెద్దగా, మీ ఇంటి పెద్దగా, లేక మీకు తండ్రిగా, లేకపోతే మీకు ఒక అన్నగా, లేకపోతే మీకు ఒక తమ్ముడుగా మీకు నేను ఇచ్చే చిన్న సలహా, లేకపోతే నా రిక్వెస్ట్ అది ఏంటంటే, ఈరోజే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే మనం మార్పు చెందే సమయం. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకొని మన ఇంటి వారందరినీ సిద్ధపరచడానికి ఇది సరైన సమయం అని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇక మిగిలిన సందేశం ఈరోజు సాయంత్రం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు సాయంత్రానికి మరి మీరు లైవ్లోకి వస్తూ మీతో పాటు అనేక మందిని లైవ్లోకి తీసుకురండి. ఈరోజు సాయంత్రం ఒక అరగంట మాత్రమే పాటలు పాడిన తర్వాత, అరగంట తర్వాత మరి సందేశంలోకి వెళ్ళిపోతాం. సందేశం అయిన తర్వాత అప్పుడు మిగిలిన పాటలు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మరి మీరు మాతో కూడా ఏకీభవించి ఈ సాయంత్రం లైవ్లోకి రావాల్సిందిగా పొరపాటు మనం చేస్తున్నాం. మరి ఈ సంగతులు మీ తోటి ఫ్రెండ్స్కి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున లైవ్ వాళ్ళు వీక్షించేటట్టు ఈ లింక్ను వారికి షేర్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, ఈ లింక్ చూడండి, రాబోతున్న దినాల్లో ప్రపంచం ఏం కాబోతుంది అది ప్రపంచానికి తెలియాలి. దయచేసి మీ ఫ్రెండ్స్కి తెలియాలి, మీ బంధువులకు తెలియాలి. అది తెలియచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనుక దయచేసి ఈ వాక్యం విన్న మీరు సిద్ధపడుతూ మీ ఇంటి వారందరినీ సిద్ధపరుస్తూ మీ బంధువుల్ని, స్నేహితులందరినీ సిద్ధపరచాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. విత్తబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించున్నట్లు, ఈ వాక్య ప్రకారం మనందరం జీవించే కృప కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్య ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. అన్నిటి అంతం సమీపిస్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నావయ్యా. మీరు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన వారి పరిస్థితి ఈ భూమి మీద ఎలా ఉండబోతుంది అనే సంగతులు మేము వివరంగా విన్నామయ్యా. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు భూమి మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ తర్వాత 7 ఉగ్రత పాత్రలు, ఆ 7 బోర్ల ఊదినప్పుడు భూమి మీద పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే సంగతులు మేము విన్న తర్వాత అయినా ఆ ఘోరమైన పరిస్థితులు మేము చూడకూడదు, ఈ లోపులోనే రాకల్లో ఎత్తబడాలి అనే ఆ సిద్ధపాటును కలిగి మేము ఉన్నటకు మాకు సహాయం చేయండి అయ్యా. దయచేసి రాకల్లో ఎత్తబడే గుంపులో మేము ఉన్నటకు సహాయం చేయండి. ఆ భయంకరమైన కృత్యాలు మేము చూడకుండా మమ్మల్ని మీ సన్నిధిలోనికి పిలుచుకోండి అయ్యా, మీ దగ్గరికి తీసుకోండి అయ్యా. మేము మీతో ఉండాలని మా కోరిక అయ్యా. దయచేసి మీ దగ్గరికి వచ్చేటకు తగిన సిద్ధపాటును మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఎవరి మట్టుకు వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరి మట్టుకు వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభు సన్నిధిలో అలా మనం సిద్ధపరచుకుందాం. ఈ వాక్యం కొరకు పాస్టమ్ గారు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. ఈ వాక్యం కొరకు మీరు అలా ప్రార్థిస్తూ ఉండగా మన పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. కొద్దిసేపు ప్రార్థనలో నడిపించి ఈ కరోనా వైరస్ గురించి, మరి వీరి గురించి, మరి మన దేశం గురించి కొంత ప్రార్థనలో నడిపించి ఆ తదుపరి ఈ సందేశం కొరకు మీ అందరి కుటుంబాల కొరకు పాస్టమ్ గారు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన అనంతరం స్వస్థత ప్రార్థనలు చేయబడబోతున్నాయి కనుక మీరు కొబ్బరి నూనె బాటిల్ రెడీ చేసుకోండి. ఆ కొబ్బరి నూనె బాటిల్ను మనం ప్రార్థన చేసి దాన్ని యేసు రక్తంగా మార్చుకొని మనం ఆ యేసు రక్తాన్ని స్వీకరిద్దాం. కనుక అందరూ ప్రార్థనలో లైవ్లో వీక్షిస్తూ ప్రార్థనలో ఏకీవించాల్సిన ప్రభువారు మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు కూడా దేవుడు మనతో మాట్లాడారు అయ్యా. నీ యొక్క 2వ రాకడలో ప్రభువా, మేమందరము కూడా నాయన ఎత్తబట్టకు సహాయం ఇచ్చేయండి. దైవజన ద్వారా ప్రతిరోజు కూడా ప్రభువా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడవయ్యా. ఇప్పుడైనా నీకు మేము లోబడిపోవటకు సహాయం దయచేయండి నాయన. నీ రాకడ సమయంలో ఏమేమి జరుగుతాయో విస్తారముగా మీరు మాతో మాట్లాడవు తండ్రి. ప్రపంచమంతా అల్లకోలమైపోయిన ప్రభువా, నిన్ను నమ్ముకున్న మేము ప్రభువా పరిశుద్ధముగా మేము జీవిస్తూ ప్రభువా నీకు ఇష్టలుగా మేము ఉంటే ప్రభువా నీ రాకడలో ఎత్తబడతామయ్యా. అటువంటి కృపా భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మమ్మలను నూతన వ్యక్తులుగా మార్చండి ప్రభు. ఈ భయంకరమైనటువంటి రోజుల్లో మేము ఉండకూడదు యేసయ్యా. దయచేసి ప్రభు కృప చూపించండి, మమ్మల్ని మీరు క్షమించండి అంటూ దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని తన కృపతో నింపబోతున్నారు, రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు యేసయ్యా. దయచేసి ప్రభు కృప చూపించండి అయ్యా, మేలు దయచేయండి అయ్యా. నిన్నే వేడుకుంటున్నామయ్యా అని పశ్చాత్తాప హృదయంతో దేవుని బ్రతిమాలుకుందాం. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడారు, మనల్ని హెచ్చరించారు ప్రభు. దయచేసి ప్రభువా మమ్మల్ని మీరు సిద్ధపరచండి అయ్యా, సిద్ధపరచండి. ఖచ్చితంగా ఈ లాక్డౌన్ టైంలో దేవుడు తన కృపతో నింపి సిద్ధపరచబోతున్నారు. ఎవరు మట్టుకు వారు సిద్ధపడదాం అయ్యా, సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు తన కృపను చూపించాలని లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కనికరించి కృప చూపించి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మేలు చేయాలని, ఈ పునరుద్ధానపు రోజున దేవుడు తన పునరుద్ధాన శక్తితో ప్రతి బిడ్డను కూడా నింపాలని, సరిచేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే బెతెస్దా సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం, బ్రాంచ్ సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. బెతెస్దా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడ దినాల్లో ఎత్తబడాలి. ఖచ్చితంగా సహాయం ఇచ్చేయండి అయ్యా. ఉగ్రత దినాలు వచ్చేస్తున్నాయ్యా, మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభు, సిద్ధపరచండి నాయన. ఈ లోక గోలను వదిలిపెట్టి నాయన నీ నిత్య రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, బలపరచమంటూ ప్రార్థన చేద్దాం. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఈ యొక్క దినాల్లో దేవుడు తన కృపను అనుగ్రహించి తన కార్యము చేత మనల్ని తృప్తిపరుస్తున్నారు ఈ రాత్రి కాలమందు కూడా దావీదును దేవుడు బలపర్చుకుని బలమైనటువంటి వర్తమానముతో మనందరి దేవుడు సంధించులాగున ప్రార్థన చేద్దాం బలహీనులుగా ఉన్న బిడ్డలను దేవుడు ముట్టి స్వస్థపరచాలి మన దేశము కొరకు రాష్ట్రము కొరకు మన పట్టణము కొరకు విజయవాడ పట్టణము కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువా ఈ కరోనా వైరస్ నుంచి కూడా మీరు నాయన నశింపచేయండి అయ్యా త్వరలో నీ మందిరాలు తెరవబడాలి నీ మందిరాలు మేము ప్రార్థించాలంటే ప్రభువా దయతో కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం ప్రార్థనలకించిన దేవదేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 మహాపరిశుద్ధుడా మహాగరుణువైన దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు నాయన ఈ లాక్డౌన్ టైంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్న దేవుడవయ్యా మేమే ప్రభువా వాక్యాలు వింటున్నాం అప్పటి వరకు అమ్మో అంటున్నాము కానీ తర్వాత మా బ్రతుకులు మాయేనయ్యా అయ్యా మా యొక్క మాయ బ్రతుకులను మేము వదిలిపెట్టిన ఆయన ఇప్పుడైనా నీ వైపు తిరుగుతామని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నాము నాయన నీ రాకడలో మేము ఎత్తబట్ట కృపదా ఇచ్చేయండి నాయన రంగం అంతా సిద్ధమైపోయింది సిద్ధపడాల్సిన మేము ప్రభువా ఈ లోకములో వ్యర్థమైన దానికోసం వెతుకులాడుతున్నామో అందుకే మీరు మాతో మాట్లాడావు తండ్రి నాయన ఏది ఏమైనా కూడా నాయన నీ కొరకు మేము బ్రతకాలి నీ యొక్క రాజ్యములో చేర్చబడాలి నీ రాక మేమందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగిన ఆయన పరిశుద్ధులుగా ఎత్తబడ్డ కృపద ఇచ్చేబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు నాయన యుగ యుగములుండే దేవుడవయ్యా యుగ సమాప్తి వరకు తోడై ఉండే దేవుడవు కనుక తండ్రి నాయన అయ్యా ఏడు బోర్లు నాయన తండ్రి నాయన ఏడు దేవదూతల ప్రభు బోర్లు పట్టుకుని ఊదినప్పుడు నాయన ఏమి జరిగినాయో మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నీ యొక్క వాక్యమేనయ్యా మమ్మల్ని బ్రతికిస్తున్నాయన నీ యొక్క వాక్యమేనయ్యా మమ్మల్ని సిద్ధపరుస్తుంది నాయన అటువంటి పరిశుద్ధాత్మ దేవుడా మేమందరము కూడా నాయన హృదయాలు కదిలించబడి నాయన హృదయాల్లో జీవితాల్లో మార్పు వచ్చింది నాయన నీ నిత్య రాజ్యానికి వారసులుగాను మారుస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ బెతెస్దా సంఘాలు అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని కూడా మీరు దీవించి ఆశ్రయించి మేరిచ్చేయండి నాయన వారి కుటుంబాలతో సహా సిద్ధపడి ప్రభువా నీ రాకడలో ఎత్తబడకు మీరే సహాయం దయచేయమని నాయన ఏ విధమైనటువంటి మచ్చు కానీ ప్రభు మాలిన్యము కానీ నాయన మమ్మల్ని అంటకుండా ప్రభు నాయన అయ్యా పరిశుద్ధులుగా మీరు మార్చి సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున తండ్రి ఆమేన్ లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకు అంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఆడియో జంప్